అండ్ మన తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ గారు అండ్ ఆల్ ది డిగ్నిటరీస్ థాంక్యూ వెరీ మచ్ అండి సో అలాగే మన కోసం మన సింగపూర్ లో ఉన్న తెలుగు వారందరి కోసం ఎప్పటి నుండో అంటే తన దాదాపు ఒక వారం రోజుల నుంచి మనతో మాట్లాడడం జరుగుతుందండి మన సింగపూర్ లో మన ఎన్ఆర్ఎల్ ని తెలుగు వాళ్ళందరినీ కలవాలి వారితో మాట్లాడాలి అని చాలా ఉత్సాహం చూపెట్టారు నారాయణ గారు పల్లె రంగారెడ్డి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఇప్పటికే చాలా ఆలస్యమైన తెలుసండి మనం మా చాలా సేపటి నుండి మీ అందరి కోసం కూర్చోవడం జరిగింది థ్యాంక్ యూ అండ్ ప్రోగ్రామ్ లో ఫస్ట్ కార్యక్రమం ఉంది మనందరికీ చిర పరిచితుడు మనందరి మధ్య ఉన్న శ్రీ అరిమేలు రాధాకృష్ణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నానండి ఎందుకంటే ఒక నాయకుడు అనేవాడు ప్రజల నుంచి పుడతాడు అని అంటారు కానీ ఇక్కడ ఎన్ఆర్ఏ మధ్యలో మన మధ్యలో నుంచి పెరిగిన శ్రీ రాధాకృష్ణ గారు తనకు తమకు నుంచి శాసనసభ్యులుగా నిజంగా చాలా గొప్ప విషయం ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ప్రూవెన్ లీడర్ సింగపూర్ లో గత పది సంవత్సరాలుగా సింగపూర్ తెలుగు సమాజానికి ఎనలేని సేవలు నుంచి ప్రతి సింగపూర్ లో ఉన్న ప్రతి ఒక్క తెలుగు వారి నోట్లో నానుడిగా ఉన్న శ్రీ రాధాకృష్ణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నారు ఈరోజు సింగపూర్ తెలుగు సమాజం ఏర్పాటు చేసినటువంటి ఆత్మీయ సదస్సుకు ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి పెద్దలు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పల్లె రంగరాజు రెడ్డి గారికి మరొక మంత్రివర్యులు మన అమరావతి మంత్రి గారు అనాలి అమరావతి మంత్రి గారు మన అర్బన్ డెవలప్మెంట్ శాఖ మధ్యలు పెద్దలు డాక్టర్ పి నారాయణ గారికి ఐటీ అడ్వైజర్గా ఉన్నటువంటి జయా చౌదరి గారికి మరొక ఐటీ అడ్వైజర్ జయ సత్యనారాయణ గారికి అదేవిధంగా మన మధ్య ఉన్నటువంటి స్పెషల్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఐటీ ఫణిశంకర్ గారికి కరెక్ట్గానే చెప్పాను సార్ అంటే ఫణికిషోర్ గారు మహేష్ గారికి ఐటీ కోఆర్డినేటర్ మహేష్ గారు నిల్చోండి ఒకసారి ఫైనాన్స్ సెక్రటరీ హేమా గారు అదేవిధంగా సమాజ అధ్యక్షులు ఈ కార్యక్రమాన్ని వచ్చేసినటువంటి ఆత్మీయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ చాలా సంతోషం అనుకోకుండా రావడం జరిగింది ఈ కార్యక్రమానికి పల్లె రఘునాథ్ రెడ్డి గారు నారాయణ గారు ఇద్దరు కూడా ఇక్కడ ఐటీ సింగపూర్ గవర్నమెంట్ చేపట్టినటువంటి సింగపూర్ ల్యాండ్ అథారిటీకి సంబంధించి సాఫ్ట్వేర్స్ని వారు ఏదైతే సాఫ్ట్వేర్ ఆటోమేషన్ చేస్తారో అవన్నీ కూడా పరిశీలించడానికి ఇక్కడ రావడం జరిగింది అందులో భాగంగా నన్ను కూడా ఆహ్వానించాను దాన్ని వార్తా పట్టుకురావటం ముఖ్యంగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఇప్పటికీ కూడా ఎమోషనల్గా సింగపూర్కి అటాచ్ అయిపోయాము 15 ఇయర్స్ 16 17 ఇయర్స్ అవుతుంది 98 2013 వరకు ఇక్కడ ఉన్నా ఇప్పటికీ అంటే ఇక్కడ అంత సాఫిస్టికేటెడ్ అక్కడ లైఫ్ ఉండదు ఎమ్మెల్యే పక్కన పెడితే మన ఇమోషనల్గా కానీ పర్సనల్గా కానీ ఫ్యామిలీ పరంగా కానీ ఇక్కడ ఉన్నంత సాఫిస్టికేటెడ్ లైఫ్ అక్కడ ఉండదు ఇంకా సెటిలింగ్లోనే ఉన్నాం మేము కూడా ఫ్యామిలీ పరంగా ఇంకా సెటిల్ అవుతూ ఉన్నాం అన్నీ ఇంకా అడాప్ట్ చేసుకోవటం అంటే మనం ఇక్కడ 8 సంవత్సరాలు ఉన్న తర్వాత వెళ్ళడం అనేది ఒక ఛాలెంజ్ దాన్ని మళ్ళీ అడాప్ట్ చేసుకున్న ఒక ఛాలెంజ్ని మనం ఓవర్కమ్ చేయడం అనేది మరొక ఛాలెంజ్ ఆ విధంగా ఏంటంటే మనిషి అక్కడ ఉన్నా ఇక్కడ మాకు ఎప్పుడు కూడా సమీపంతో అనుబంధం మీ అందరూ కూడా ప్రోత్సాహం బట్టి మీరు అందించిన ప్రోత్సాహం ప్రతి ఒక్కరు కూడా ప్రతి తెలుగు వారు ఇక్కడ సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షంగా చేసినప్పుడు కానీ అదేవిధంగా సమాజంలో లేనప్పుడు కూడా ఇక్కడ స్నేహితులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రోత్సహించబట్టి ఈరోజు మళ్ళా ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యులు కావడం కూడా జరిగింది అలాగే ఈరోజు ఇక్కడ ముఖ్యంగా మనకి ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి ఆపర్చునిటీస్ అమరావతి క్యాపిటల్ కూడా మనకు మొదలవుతుంది ఇప్పుడు టెంపరీ క్యాపిటల్ బిల్డింగ్ కూడా కన్స్ట్రక్షన్ మొదలైంది నారాయణ గారు కూడా చెప్తారు దాంతోపాటుగా కోర్ క్యాపిటల్ కూడా మొదలవుతుంది వచ్చే 2019కి ఫస్ట్ ఫేజ్ క్యాపిటల్ కోర్ క్యాపిటల్ కూడా డెవలప్ చేయాలని చంద్రబాబు నాయుడు గారు లక్ష్యంగా పెట్టుకున్నారు అలాగే ఐటీ పరంగా చూసుకుంటే మొట్టమొదటిసారిగా మనం ఐటీ పాలసీ
ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ పాలసీ కూడా 2014 నుంచి 2020 వరకు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఐఓటీలు దేశంలోనే మొట్టమొదటిసారిగా ఐఓటీ పాలసీ రిలీజ్ చేసిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అలాగే ఐటీ ఆటోమేషన్ సంబంధించి ఈరోజు గవర్నమెంట్ కూడా ఈ ప్రగతి సత్యనారాయణ గారు కూడా చెప్తారు ఈ ప్రగతి అనే ప్రాజెక్టును కూడా లాంచ్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ సింగపూర్లో మనం ఇంటి నుంచి ఏ విధంగా గవర్నమెంట్ సర్వీసెస్ పొందుతాం, ఆ విధంగా ప్రతి ఒక్కరూ కూడా గవర్నమెంట్ సర్వీసెస్ పొందే విధంగా కూడా ఈ ప్రగతి ప్రాజెక్టును కూడా తీసుకురావడం జరుగుతుంది. ఆ విధంగా ఈరోజు ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. మీరు ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే తప్పనిసరిగా మేమందరం కూడా అసిస్ట్ చేసి మీ అందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అంటే వన్ స్టాప్ క్లియరెన్స్ ఇచ్చే విధంగా కూడా సింగిల్ విండో క్లియరెన్స్ ఏదైనా కంపెనీ స్టార్ట్ చేసినా అంటే ఇప్పుడు ఎక్కువగా ఇన్వెస్ట్ చేయకపోయినా స్మాల్ స్కేల్లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. మనకి ఇన్సులేషన్ సెంటర్స్ అని ఇప్పుడు పెట్టడం జరిగింది వైజాగ్లో. 1000 స్క్వేర్ ఫీట్ గవర్నమెంట్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఆ విధంగా ఇంక్యుబేషన్ సెంటర్ పెట్టి మీరు మంత్లీ కూడా 15,000-20,000 రెంటల్ బేసిస్ మీద కూడా తీసుకునే అవకాశం కూడా ప్రభుత్వం కల్పిస్తుంది. ఆ విధంగా మీ దగ్గర ఏదైనా టెక్నాలజీ ఉండి ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్స్ ఉంటే తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఉంటుంది. అది కాకపోయినా మీకు ఎటువంటి సహకారం కావాలన్నా ఇండియాలో ప్రభుత్వం ద్వారా కానీ ప్రభుత్వ ద్వారా కానీ తప్పనిసరిగా మీ అందరికీ తప్పనిసరిగా అందుబాటులో ఉంటాను. మీరు ఎప్పుడైనా సరే ఒక ఫోన్ చేసి చెప్పండి, తప్పనిసరిగా మీ అందరికీ కూడా ఏ అవసరం ఉన్నా నేను ఉండి చేస్తానని సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పుడు సర్దారు ఐటీ అడ్వైజర్ సత్యనారాయణ గారిని కొంచెం ఐటీ పాలసీ గురించి బ్రీఫ్గా చెప్పాల్సిందిగా కోరుచున్నాను. బ్యాటరీ చేంజ్ చేయాలంటారా? గట్టిగా చెప్తాను. సరిపోతులేండి, చెప్పండి. గౌరవనీయులు ఐటీ శాఖ మంత్రులు పల్లె రఘునాథ్ రెడ్డి గారు, మున్సిపల్ శాఖ మంత్రులు నారాయణ గారు, గౌరవనీయులు రాధాకృష్ణ గారు, చౌదరి గారు, ఇక్కడ వచ్చినటువంటి సింగపూర్ ఆంధ్ర సొసైటీ సభ్యులందరికీ నా నమస్కారాలు. గత ఏడాది పైన గౌరవ ముఖ్యమంత్రి గారు సింగపూర్ వచ్చిన వారితో నేను ఇక్కడ రావడం సంబంధించి మళ్ళీ ఇప్పుడు రావడం, నేను కలవడం చాలా సంతోషం. ఈ మధ్యకాలంలో అనేక ప్రయత్నాలు ఐటీ శాఖని ఐటీ అభివృద్ధికి ఎన్నో పథకాలు ఎన్నో పాలసీస్ తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఐటీ పాలసీలో, ఎలక్ట్రానిక్ పాలసీలో, ఇన్నోవేషన్ పాలసీ, ఐఓటీ పాలసీ అని 4 పాలసీస్ తీసుకుని ఈ వచ్చేటువంటి పరిశ్రమలకన్నిటి కూడా చిన్నది కావచ్చు, మీడియం సైజు కావచ్చు, పెద్దది కావచ్చు, దానికి అనుగుణంగా ప్రోత్సాహకాలు ఇవ్వడమే కాకుండా ప్రభుత్వం అమలు చేసే కార్యక్రమాల్లో కూడా తప్పనిసరిగా వీళ్ళకి భాగస్వామ్యం వచ్చే విధంగా ఈ పాలసీస్ని ఏర్పాటు చేయడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే సమయం ఎక్కువ అవుతుంది కాబట్టి నేను ఒకే ముఖ్య చెప్పదలుచుకున్నాను. ఎనీ ఎంటర్ప్రినర్ హూ వాంట్స్ టు కమ్ టు ఆంధ్రప్రదేశ్ విల్ వెల్కమ్ విత్ ది ఓపెన్ ఆర్మ్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఫెసిలిటేట్ ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ది యూనిట్ ఇన్ ఏపీ. గత విజిట్ తర్వాత విజిట్లో నాకు కలిసినటువంటి వారిలో కొంతమంది ఆల్రెడీ అక్కడ ఐటీ కంపెనీ కానీ ఇంక్యుబేషన్ సెంటర్ ముఖ్యంగా ఆనంద్ గోవిందలూరు అనే ఆయన ఇక్కడే కలిసారు ఇదే లొకేషన్లో. వారు పెద్ద ఎత్తున ఒక ఇంక్యుబేషన్ సెంటర్ ఏర్పాటు చేయడం మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇవ్వడం జరిగింది. స్టార్ట్అప్ కంపెనీస్కి
ఈ అకేషన్లో నేను మీ అందరినీ కోరేది ఇంకా మనం ఐటీలో ఇంకా ఎక్కువ అభివృద్ధి సాధించాలి, పొటెన్షియల్ ఉంది. మన విద్యార్థులు ఎంతో టాలెంటెడ్ విద్యార్థులు అందరూ కూడా వేరే ప్రాంతాలకి, హైదరాబాద్ ఇతర ప్రాంతాలకు బెంగళూరు వెళ్తున్నారు. కాబట్టి మనము వైజాగ్, విజయవాడ, తిరుపతి ప్రాంతాల్లో యూనిట్స్ కనుక ఎస్టాబ్లిష్ చేస్తే ఎంతో లోకల్ యూత్కి, టాలెంటెడ్ యూత్కి అవకాశమే కాకుండా మంచి ఐటీ యూనిట్స్ని అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుందని నేను మనవి చేస్తున్నాను. ఒక ముక్క రాధాకృష్ణ గారు కూడా చెప్పారు, ఈ ఐటీని కేవలం ఇండస్ట్రీకి పరిమితం కాకుండా గవర్నమెంట్ ఆచరించి చూపించాలి, ప్రజలందరికీ ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో సీఎం గారు ఒక బృహత్ ప్రణాళిక ఒకటి చేయడం, విషయం తయారు చేయడం జరిగింది. దాన్ని ఈ ప్రయత్నం పెట్టడం జరిగింది. అంటే అన్ని శాఖలు, ప్రభుత్వం అంటే 33 శాఖలు, 300 డిపార్ట్మెంట్లు కాదు, ప్రభుత్వం అంటే ఒకటే, ఒకే మాట ఒకే బాట అనే ప్రాతిపదిక మీద ఈ ప్రగతిని డిజైన్ చేయడం జరిగింది. గత నేను సింగపూర్ వచ్చిన తర్వాత వెళ్ళిన తర్వాత దాని మీద డిజైన్స్ ఎక్కువ చేసి సిప్రో వారి సహకారంతో చేయడం జరిగింది. ఎంటర్ప్రైజ్ ఆర్కిటెక్చర్ ప్రిన్సిపల్స్ వెరీ ఫ్యూ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ ఆర్ అడాప్టింగ్ దిస్. ఆ విధంగా దాదాపు 2000 కోట్ల అంచనాతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం. దాంట్లో 72 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. 72 ఒక ప్రాజెక్ట్ అమలు చేయాలంటేనే మనకి ఎంతో కష్ట నష్టాలతో కూడుకున్నది. అలాంటిది ఒక కొండని తల మీద పెట్టుకున్న కొంత భారం ఈ పరిధి అనేది అంత కాంప్లెక్స్ ప్రాజెక్ట్. వీ హావ్ డేర్ టు అండర్టేక్ దిస్ ప్రాజెక్ట్ ఇట్ విల్ గివ్ హ్యూజ్ ఆపర్చునిటీస్. దీంట్లో ఏ విధంగా అంటే అగ్రికల్చర్ సెక్టర్ ఫార్మర్కి ఉపయోగం, రైతుకు ఉపయోగపడేటువంటి సర్వీసులన్నీ ఒక చోట ఒక ప్లాట్ఫాము, అలాగే ఒక స్టూడెంట్ కానీ టీచర్ ఎడ్యుకేషన్లో ఒక ప్లాట్ఫాము, హెల్త్ కేర్కి ఒక ప్లాట్ఫాము, రూరల్ డెవలప్మెంట్ ఒకటి, అర్బన్ డెవలప్మెంట్ ఒకటి, అలా డిస్టింగ్ సెక్టర్స్కి దాంట్లో ఉన్న ఏజెన్సీస్ అన్నిటికీ ఒక గొడుగు కింద తీసుకొచ్చి ఒక ప్లాట్ఫాము, మొత్తం 14 ప్లాట్ఫామ్స్ కింద ఏర్పాటు చేసి వీటన్నిటి మళ్ళీ అనుసంధానం చేసే ఆర్కిటెక్చర్ తయారు చేయడం జరిగింది. సో ఇది చాలా బృహత్ ప్రణాళిక, దీన్ని సక్సెస్ చేయాలని నిరంతరం మేము కృషి చేస్తున్నాము. దాంట్లో భాగం పంచుకోవడానికి లోకల్ కంపెనీస్ ఏవైతే ఏపీలో ఎస్టాబ్లిష్ చేస్తాయో వాటికి ఇన్వేరియబుల్గా ప్రతి టెండర్లో కూడా వాళ్ళకి ఒకటి పార్ట్నర్గా తీసుకోవాలనే కండిషన్ కూడా పెట్టడం జరిగింది. ఎవరైనా టీసీఎస్ కానీ ఇప్పుడు కానీ ఎవరైనా ప్రాజెక్ట్ తీసుకుంటే ఇన్వేరియబుల్ లోకల్ పార్ట్నర్ తీసుకోవాలి. అలాంటిప్పుడే చిన్న మధ్య సంస్థలకి, మధ్య తరహా సంస్థలకి అవకాశం వస్తుంది అనే ఉద్దేశంతో అటువంటి ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఇది దీంతో మీరు ఏపీఐటీ వెబ్సైట్ కానీ e-pragati.ap.gov.in కానీ దీని పూర్తి వివరాలు మీరు తీసుకోవచ్చు. ఇది కంప్లీట్ 1 ఇయర్ దానికి సీఎం గారు ముహూర్తం కూడా పెట్టారు, 17 సెప్టెంబర్ 2017 నాటికి ఇది కంప్లీట్ కావాలి అని చెప్పేసి వారు నిర్దేశించారు. కాబట్టి ఆ విధంగా మేము కృషి చేస్తున్నాము. దాంట్లో కూడా తప్పకుండా మీరు చూసి మీ యొక్క సెక్టర్స్, మీ యొక్క వర్టికల్స్, మీ యొక్క స్ట్రెంగ్స్ ఏవైతే ఉన్నాయో దానికి మ్యాచ్ చేసుకుంటూ మీరు దాంట్లో తగిన యూనో పార్టిసిపేషన్ చేయాల్సిందిగా కూడా నేను కోరుతున్నాను. ఆంధ్రప్రదేశ్లో ఐటీ అభివృద్ధికి మీ యొక్క అందరి సహకారం, సహాయము నేను అభ్యర్థిస్తూ తప్పకుండా మనం హైదరాబాద్ ఎట్లా అయితే డెవలప్ అయిందో అలాగా మన ఆంధ్రప్రదేశ్ కూడా డెవలప్ అవుతుంది కేంద్ర సహకారంతో ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. సత్యనారాయణ గారు వచ్చి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 1995 to 2004 అప్పుడు కూడా ఐటీ సెక్రటరీగా చేశారు. మరలా ఇప్పుడు ఐటీ సెక్రటరీగా, ఐటీ అడ్వైజర్గా, అప్పుడు మొత్తం అంతా కూడా ఐటీ సిస్టమ్స్ ఆర్కిటెక్చర్ అన్నీ కూడా ఇప్పుడు మీరు చూసారంటే పాలసీ కానీ మన ఎంటర్ప్రైజ్ ఆర్కిటెక్చర్ ఏ విధంగా ఉంటుంది ఇవన్నీ కూడా, అదేవిధంగా లేటెస్ట్ టెక్నాలజీస్ అన్నీ కూడా ఆయనకి ఫింగర్ టిప్స్ మీద ఉంటాయి. ఆయనకి అన్ని ఐటీ అంతా కూడా ఆయనే భుజస్కంధం మీద వేసుకుని ఈరోజు మన గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్కి అన్నీ కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే ఇంకోటి సార్, ఇంకోటి సజెషను, ఇప్పుడు మా ఇక్కడ కూడా ఐటీ కంపెనీస్ ఉన్నాయి, అదేవిధంగా మా ఐటీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు. ఏదైనా ఒక కంపెనీని తీసుకొస్తే వీళ్ళకి కూడా ఫెసిలిటేట్ చేసి వాళ్ళకి ఎవరైతే ఫెసిలిటేటర్ ఉంటారో వాళ్ళు కూడా ఏదైనా ఒక ఇన్సెంటివ్ కింద ప్రకటించండి, అప్పుడు ఇంకా బాగా
అందరూ కూడా ఐటీ కోఆర్డినేటర్స్ గా పనిచేస్తారు. మన సంఘటన నుంచి తీసుకొచ్చాం. జయచౌమి ప్రసంగం కోరుచు. థ్యాంక్ యూ రాధాకృష్ణ గారు. సభకు నమస్కారం. ఆనరబుల్ ఐటీ మినిస్టర్ డాక్టర్ పల్లె రఘునాథ రెడ్డి గారు, ఆనరబుల్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ డాక్టర్ నారాయణ గారు, సింగపూర్ రాధాకృష్ణ గారు, సింగపూర్ ఎమ్మెల్యే సచ్చన్ గారు, మై కొలీగ్ ఫ్రమ్ ది ఐటీ ఇండస్ట్రీ, మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇంత చిన్న సిటీలో ఇంతమంది మోస్ట్ ఆఫ్ యువర్ ఫ్రమ్ ఐటీ ఇండస్ట్రీ. ఎంతమంది ఐటీ ఇండస్ట్రీ నుంచి ఉన్నారు? 80-90%. ఎందుకంటే మీకు చాలా రోజులు ఇందాక మన సింగపూర్ రాధాకృష్ణ గారు సజెస్ట్ చేశారు అందరూ కోఆర్డినేటర్స్ కావాలని. ఇదే మోర్ వాలంటీర్స్, వాలంటీర్ కోఆర్డినేటర్స్. ఇప్పుడు మహేష్ ఒకసారి ఆయన అదే పనిగా అమెరికా నుంచి ఇక్కడికి వచ్చారు టు కోఆర్డినేట్ ఆల్ అవర్ మీటింగ్స్, తర్వాత యాక్టివిటీస్. మీరు ఒకసారి చెప్పండి కొట్టండి. ఎందుకంటే ఇప్పుడు ఏదో మన ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ అఫీషియల్స్, గవర్నమెంట్ మినిస్టర్స్, చీఫ్ మినిస్టర్ వాళ్ళ వల్ల మాత్రమే మనం ఐటీ డెవలప్ అవుతుందంటే కాదు. ఎందుకంటే నేను ప్రత్యక్షంగా చూశాను. ఆ రోజులో 89లో నేను బెంగళూరు నుంచి హైదరాబాద్ ఎస్టిపీ డైరెక్టర్గా వచ్చినప్పుడు అసలు ఐటీ గురించి మాట్లాడే ఏబీసీడీ గురించి చాలామంది తెలియదు. నేను చెప్పినప్పుడు నిజామని జనార్దన్ రెడ్డి ఆయన దగ్గరికి వెళ్ళి ఈసారి మాకు మాదాపూర్లో ల్యాండ్ కావాలంటే ఎందుకు మాదాపూర్లో ల్యాండ్ అన్నారు. సరే అయితే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి పెట్టుకోవాలంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి మాదాపూర్లో ఎందుకు, ఈసీఏ లోతుల ఇస్తాము అక్కడ తీసుకోండి అన్నాడు. అంటే అప్పుడు బ్యూరల్ టెక్స్కి ఓనామని తెలియదు, తర్వాత మన చీఫ్ మినిస్టర్ కానీ, తర్వాత ఐటీ అసలు ఐటీ అంటే ఏమిస్తుందో కూడా తెలియదు ఆ కాలంలో. ఆ రోజుల్లో మనకు మాదాపూర్లో మనం 10 ఎకరాలు ఇవ్వడానికి దాదాపు 1.5 సంవత్సరం పట్టింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. బట్ విత్ గ్రేట్ డిఫికల్టీ వీఆర్ ఏబుల్ టు గెట్ దట్ 10 ఎకర్స్ ల్యాండ్ ఇన్ మాదాపూర్. ఎప్పుడైతే నారా చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్ అయ్యారో మన ఐటీ సినారియో ఆంధ్రప్రదేశ్ పర్టికులర్ హైదరాబాద్లో మొత్తం సీన్ మారిపోయింది. ఆయన చీఫ్ మినిస్టర్ అయిపోయిన తర్వాత 1 వీక్కే నేనైతే వెళ్ళి కనలేదు. ఆయన దగ్గర నుంచే నాకు ఫస్ట్ ఇన్విటేషన్ వాళ్ళ హెరిటేజ్ ఇండస్ట్రీలో నాగరాజ నాయుడు అని మేనేజింగ్ డైరెక్టర్ ఉన్నాడు, ఆయన నుంచి నాకు కబర్ వచ్చింది. ఇట్లా ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ గారు ఈ 1 వీక్ ఫోర్ వీక్ అని దాదాపు 4 గంటలు తప్పకుండా దీన్ని హైదరాబాద్ నుంచి లేదు మన విజయవాడ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సింది. ఎట్టి మాట్లాడాలా? అందరికి వినపడుతుందా లాస్ట్ వరకు? ఓకే. ఆయన దాదాపు 3 అవర్స్ నాతో స్పెండ్ చేశారు. ఎంతసేపు ఆయన బెంగళూరు ఎట్లా మనం అధికారులు ముందుకు పోవాలా ఇదే పాయింట్ ఆయన మొదటి నుంచి మొదలు పెట్టాడు. 3 అవసరాలు కూడా అదే చెప్పాడు. నేను చెప్పాను అందరూ చీఫ్ మినిస్టర్ గారికి అప్పట్లో, సరే బెంగళూరు ఎక్కడ మన హైదరాబాద్ ఎక్కడ, నక్కతో నాగరూపానికి తేడా ఉంది. మన హైదరాబాద్లో ఇంటర్నేషనల్ ఫ్లైట్ రావడం లేదు, ఇంటర్నేషనల్ స్కూల్ లేదు, ఐఐటి ఐఎస్బి ఐఐఎం లాంటి ఇన్స్టిట్యూషన్స్ లేవు, తర్వాత సరైన బిల్డింగ్స్ కూడా లేవు ఇక్కడ మనకి ఎక్కొస్తుంది సార్. తర్వాత ఈమెయిల్ కనెక్టివిటీ కూడా లేదు. ఆ రోజుల్లో హైదరాబాద్లో ఈమెయిల్ పంపించాలంటే దేర్ ఇస్ నో ఇంటర్నెట్ యాక్సెస్. మరి ఏమి లేకుండా మనం ఈ ప్రోడక్ట్ ఎట్లా సెల్ చేస్తామంటే ఆ తర్వాత మనం చేయాలా, నువ్వు ఎంత సజెస్ట్ చేస్తే అవన్నీ నేను ఇంప్లిమెంట్ చేసేందుకు రెడీ ఉన్నాను. నేను సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్, ఐ యూస్ టు బి ఇన్ఛార్జ్ ఫర్ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తర్వాత కర్ణాటక, ఈ 3 రాష్ట్రాలకి సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ డైరెక్టర్ గారు, తర్వాత హార్డ్వేర్ టెక్నాలజీ పార్క్ డెవలప్మెంట్ కమిషనర్గా ఉండేవాడిని. ఆల్మోస్ట్ ఎవ్రీ డే యూస్ టు అలకేట్ 1 అవర్ టైం టు బి ఎట్లా ప్లాన్ చేయాలా, ఏమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకొని రావాలి, అట్లా స్టెప్ బై స్టెప్ అక్కడ నుంచి వారి ఆధ్వర్యంలో మొత్తం అన్నీ ఏమి లేని హైదరాబాద్లో రావడం అప్పుడున్న హైదరాబాద్లో ఆ రోజుల్లో
హైదరాబాద్ మార్కెట్ చేయాలంటే నేను కాంప్లెక్స్ యూస్ చేయడం తర్వాత చాలా ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్కి వెళ్ళేవాడిని. అక్కడ ఇండియా పెవిలియన్ ఉండేది, అందులో ఎస్టీపీఐ పెవిలియన్ ఉండేది. మీరు వచ్చిన వాళ్ళందరితోనూ మీరు హైదరాబాద్ రండి అంటే ఫస్ట్ హైదరాబాద్ ఎక్కడ ఇది, ఇది పాకిస్తాన్లో ఉన్న హైదరాబాద్ అనేవాళ్ళు. అది అంటే ఫారెన్స్ వాళ్ళు తెలియదు కదా హైదరాబాద్ అంటే ఎక్కడ. లేదు పాకిస్తాన్లో ఉంది, ఇండియాలో ఉంది. దట్ వాస్ ద ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ కొంచెం తెలిసిన వాళ్ళు, ఇండియాలో ఎక్కడ ఉంది ఇది, బెంగళూరు ఎందరూలో ఉంది, ఇలాంటి సిచ్యువేషన్లో ఆ రోజుల్లో బిగ్ బై బిగ్ బిగ్ ఏబుల్ టు డెవలప్ హైదరాబాద్. కానీ ఇప్పుడు పరిస్థితులు చాలా మారిపోయినాయి. ఆ రోజుల్లో మన కాంపిటీషన్ ఒక బెంగళూరు మాత్రమే ఉండేది, చెన్నై పూణే ఢిల్లీ టు సమ్ ఎక్స్టెంట్ కాంపిటీషన్. బట్ అయినా కూడా యూఆర్ ఏబుల్ టు బిల్డ్ వాట్ ఇట్ ఈస్ టుడే, హెస్ బికమ్ వన్ ఆఫ్ ది ఫేమస్ ఐటీ డెస్టినేషన్ ఇన్ ద వరల్డ్. సో బికాస్ ఆఫ్ అవర్ ది లీడర్షిప్ ఆఫ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అండ్ లీడర్షిప్. కానీ ఈ రోజుల్లో అదే టెక్నాలజీ పనిచేయదు. దట్స్ వేర్ వీ నీడ్ మోర్ కోఆర్డినేటర్స్, మోర్ వాలంటీర్స్ ఫ్రమ్ బిగ్ ప్లేసెస్ లైక్ సింగపూర్. మీరంతా కలిసి మనంతా ఒక టీం లాగా, అంటే ఇందాక ఈరోజు వరల్డ్ బ్యాంక్ వాళ్ళ ఆఫీస్కి వెళ్తే అక్కడ వెంకట ప్రజలు ఇదివరకు రోజులు ఆయన యూస్ టు బి సెక్రటరీ టు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు. సో ఆయన ఈ గేమ్ లాట్ ఆఫ్ గుడ్ సజెషన్స్. మేము వరల్డ్ బ్యాంక్ తరఫున కొన్ని ఏరియాస్లో మీకు ఎక్స్పర్టీస్ ఇస్తాం. వన్ ఏరియా వాట్ టు డిస్కస్ వాజ్ సైబర్ సెక్యూరిటీ. సైబర్ సెక్యూరిటీ ఏరియాలో వరల్డ్ ఓవర్ ఇండియాలో కూడా ఆల్ ఆర్ డిజిటల్ అసెట్స్ ఆర్ నాట్ సెక్యూర్, ఇండివిజువల్ అసెట్స్ ఆర్ నాట్ సెక్యూర్. ఈ మధ్యకాలంలో జన్ధన్ ప్రోగ్రామ్ జామ్ అని మన ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు ఇంట్రొడ్యూస్ చేశారు. ఈ జామ్ అని ఇంట్రొడ్యూస్ చేస్తారు బాగానే ఉంది, కానీ దట్స్ గోయింగ్ టు బికమ్ ఏ జామ్ ఫర్ అవర్ డెవలప్మెంట్, ట్రాఫిక్ జామ్ లాగా. ఎందుకంటే చాలామంది ఈ పూర్ ఫార్మర్స్కి అసలు ఈ స్మార్ట్ ఫోన్స్ ఎట్లా ఆపరేట్ చేస్తే కూడా తెలియదు. వాళ్ళందరికీ డైరెక్ట్ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత వాళ్ళు ఏమాత్రం పండించుకునేవి కూడా ఆ అకౌంట్స్లో వేసేసుకుంటున్నారు. ఈ బ్యాంకింగ్ అకౌంట్స్ కూడా ఆపరేట్ చేస్తున్నారు. నౌ ఇట్స్ వెరీ ఈజీ ఫర్ ఎనీ బడి ఫ్రమ్ ఎనీవేర్ ఇన్ ది కంట్రీ, మేబీ ఆఫ్ఘనిస్తాన్ ఆర్ సమ్ కంట్రీ, దే కెన్ ఈజీలీ హ్యాక్ ఇన్ టు దోస్ ఇన్నోసెంట్ పీపుల్స్ అకౌంట్స్ అండ్ టేక్ అవే ద మనీ విత్ ఇన్ నో టైం. అదే జరిగితే మనకు చాలా క్రైసిస్ వస్తుంది మన దేశంలో. అదేవిధంగా నన్ ఆఫ్ అవర్ గవర్నమెంట్ అసెట్స్, లాస్ట్ ఎలక్షన్ ముందు మన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ చెప్పారు, సార్ మీ ఎలక్షన్ డేటా బేస్ ఎనీబడి కెన్ ఈజీలీ హ్యాక్ ఇన్ టు ఇట్, ఎల్ఐని మళ్ళీ చేయొచ్చు, మళ్ళీ ప్రొవైడ్ చేయొచ్చు, మీరు దాన్ని సైబర్ సెక్యూరిటీ ఏదైనా చేయొచ్చు. నాకు చేస్తాం చేస్తాం అంటున్నారు, కానీ ఏం చేయలేదు. ఇలాంటి గవర్నమెంట్ డిజిటల్ అసెట్స్, పర్సనల్ డిజిటల్ అసెట్స్, కార్పొరేట్ డిజిటల్ అసెట్స్, ఈ ఉంటే కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది హైదరాబాద్లో. ఒక ఫార్మా కంపెనీ ఆయన పాపం ఐటీ ఇంటర్వ్యూ ఎట్లా చేయాలని చెప్పేసి మొత్తం అంతా ఈఆర్పి ఇంప్లిమెంట్ చేశాడు. ఒకరోజు ఆయన ఆఫీస్కి వెళ్తే ఆఫీస్లో ఆయన కంప్యూటర్ ముందు ఒక స్క్రీన్ కనపడింది, మీ డేటా అంతా మా దగ్గర ఉంది, మీకు మీ కంపెనీ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్, మీ డేటా మీకు కావాలంటే ఇంత డబ్బులు ఈ బ్యాంక్ అకౌంట్కి పంపించాలండి. ఆయన బయటకు చెప్తే మళ్ళా ఇది బికమ్ ఏ ప్రెస్టేజ్ ఇష్యూ, తర్వాత వాళ్ళ కంపెనీ స్టాక్స్ కూడా పడిపోతాయని చెప్పేసి ఏదైనా వాట్ ఈస్ దట్, బట్ ఇట్ హాస్ హ్యాపెన్డ్. ఇలాంటి ఇన్సిడెంట్స్ ఆల్రెడీ జరుగుతున్నాయి. అందుకని సైబర్ సెక్యూరిటీ వరల్డ్ బ్యాంక్ వాళ్ళ అసిస్టెన్స్తో వీ వాంట్ టు క్రియేట్ ది వరల్డ్స్ అట్లీస్ట్ ఇండియాస్ నంబర్ వన్ డెస్టినేషన్ ఫర్ సైబర్ ఇన్వెస్ట్మెంట్, సైబర్ సెక్యూరిటీ వారియర్స్, సైబర్ కాప్స్, వీళ్ళందరినీ ట్రైనింగ్ చేసి తర్వాత లాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఆయన ఇంకొక ఉదాహరణ కూడా చెప్పాడు. మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ సపోజ్ ఇప్పుడు సెక్యూర్, మన ఇదివరకు కాలంలో కోట రోడ్డు కట్టించుకునేవాడు రాజులు. అదేవిధంగా మనము ఒక సైబర్ ఒక కాంపౌండ్ లాంటిది ఒకటి బాగా పర్మనెంట్ అట్లా సైబర్ వాళ్ళు క్రియేట్ చేసుకుంటే దెన్ ఇన్వెస్ట్మెంట్స్ ఆటోమేటిక్లీ వెల్కమ్. ఫుల్ వర్క్ కమ్స్ టు ఆంధ్రప్రదేశ్, విశాఖపట్నం కానీ, విజయవాడ కానీ, అనంతపురం కానీ, తిరుపతి కానీ, దే నో దట్ దేర్ డిజిటల్ అసెట్స్ నాట్ బి స్టోర్డ్ అవే బై ఎనీబడి ఎల్స్. సో వన్ ఈస్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ విల్ బి ఏబుల్ టు అట్రాక్ట్ లాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్, ప్లస్ దేర్ ల్యాక్స్ ఆఫ్ జాబ్స్ కెన్ బి క్రియేటెడ్ త్రూ ది సైబర్ సెక్యూరిటీ ట్రైనింగ్, కెపాసిటీ బిల్డింగ్ అండ్ అవర్ ఓన్ స్టేట్లో కూడా మాకు చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. తర్వాత ఈ సైబర్ కన్సల్టెన్సీలో మనం ప్రావీణ్యత వచ్చేస్తే ఆటోమేటిక్గా ద హోల్ కంట్రీ విల్ బి అవర్ మార్కెట్, హోల్ వరల్డ్ విల్ బి అవర్ మార్కెట్. ఇట్లాగా కొన్ని ఫోకస్డ్ ఏరియాస్లో మేము ఐడెంటిఫై చేసి ఇప్పుడు అన్నింటిలో కూడా మనకున్న రిసోర్సెస్తో మనం ఏ టు జీ చేయకోకుండా వెరీ ఫోకస్డ్ మేనర్ ఇలాంటి ఏరియాస్, ఏ ఏరియాస్లో మనం ఫోకస్ చేస్తే విత్ బి ఏబుల్ టు గెట్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ఆల్సో
టేక్ ది జాబ్ ఆపర్చునిటీస్ ఎందుకంటే మనకు జాబ్ ఆపర్చునిటీస్ చాలా ఇంపార్టెంట్ విత్ 1.3 బిలియన్ పాపులేషన్ ఇన్ ద కంట్రీ నాకు ఇప్పటికాలకు నేను నేస్తాం కాన్ఫరెన్స్ అటెండ్ అయ్యాను ముంబైలో ది గార్ట్నర్ హూ నార్మల్ ప్రిడిక్ట్స్ అబౌట్ ది ఫ్యూచర్ ఆఫ్ ది ఇండస్ట్రీ హీ వాస్ టెల్లింగ్ ది నెక్స్ట్ 5 to 10 ఇయర్స్ లో మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది పీపుల్ ఆల్మోస్ట్ హాఫ్ కంటే ఇంకా తక్కువగా షింక్ అయిపోతాయి whereas their profits will be more than double or triple. So this is a universal phenomena. It's good for the companies, but it's not good for countries like India, where we have large population. So even the third one, we have to identify the areas where we can create the jobs. మన భారతదేశంలో ఒకసారి జాబ్ క్రియేషన్ ఇంజన్ ఆగిపోతే దాని తర్వాత వచ్చే అజిటేషన్స్ ని వీటిని ఎవరు ఆపలేరు. నో పోలీస్ కెన్ కంట్రోల్ ఇట్. All of us, all the intellectuals like us, we have to think forward. How do we, in that kind of scenario, how do we create more jobs? So, this one we are just now. And that is, for the International Institute of Digital Technologies, Tirupati Nagar Oti, ISB level institution Nagar Oti, established for that now. And that is cyber security, faculty, IoT, cloud, cloud analytics. We are not doing ordinary training. So, 1 year. PG diploma like the Indian School of Business is a residential requirement so that the people who come to Tirupati to get into any of those schools, they will not only get very good jobs, they can also start their own startup companies. ఈ దిశలో మేము ఆలోచిస్తున్నాము ఎందుకంటే ఈ ఫోకస్డ్ వేరే మనం ఆ అప్రోచ్ లో పోకపోతే వీ నాట్ ఏబుల్ టు అట్రాక్ట్ ది ఇన్వెస్ట్మెంట్, నాట్ ఏబుల్ టు క్రియేట్ ది జాబ్ ఆపర్చునిటీస్. సో ఈ దిశలో వీ నీడ్ వన్ రిక్వెస్ట్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ. Particularly for the International Institute of Digital Technologies, in all these 4 or 5 areas, it's very difficult to get the faculty to come and teach. So already we have more than 100 expert volunteers from Silicon Valley who have signed up, who want to teach the students, who want to guide the students. Even suppose startup activities are on the akade incubator kuda pettunnam, so they can also guide the startup companies. We are also trying to create fund. Angel fund for this incubating activity and startup activity in the IITT. We want to make sure that IITT, like Stanford, should create more big startup companies in technology product companies. That is our aim. We don't want to go into the very ordinary, routine, mundane kind of IT jobs. We want to create very, very high end at the same time, really product oriented companies to come up in the state of Andhra Pradesh. This is our అండర్ ది గైడెన్స్ ఆఫ్ అవర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో ఇవన్నీ ఆలోచిస్తున్నాము. దానికి మీ సహకారం కూడా కావాలి. సింగపూర్ నుంచి కూడా మాకు రిక్వైర్ మోర్ వాలంటీర్స్ హూఆర్ వాంట్స్ టు టీచ్, హూఆర్ వాంట్స్ టు గైడ్, హూఆర్ వాంట్స్ టు కనెక్ట్. బికాస్ దిస్ వరల్డ్ ఈజ్ ఆల్ అబౌట్ ది నెట్వర్క్. సపోజ్ సమ్ స్టార్ట్అప్ కంపెనీ ఉందనుకోండి, ఆ స్టార్ట్అప్ కంపెనీస్కి టెక్నాలజీతో పాటు హౌ టు మార్కెట్, దట్స్ వేర్ యూఆర్ సిట్టింగ్ ఇన్ ఇన్ కంట్రీ లైక్ సింగపూర్, where all the trade and the networking happens almost every minute. So you can contribute a lot for those startup companies. So whoever wants to participate with us, come and partner with us, come and volunteer, to be a volunteer in our IITT program or any other programs, you are most welcome. Only with your cooperation, we will be able to implement or realize the dream of our Honorable Chief Minister, Sri Nara Chandrababu Naidu. Thank you for giving this opportunity. ఈరోజు కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఆంధ్రప్రదేశ్ తాలూక్ ఎమ్మెల్యే డైరెక్షన్ తణుక్ ఎమ్మెల్యే మీ అందరి అభిమాన పాత్రుడు శ్రీ రాధాకృష్ణ గారికి ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రులు నాకు ప్రియమైన మిత్రులు శ్రీ నారాయణ గారికి ఆంధ్రప్రదేశ్లో ఐటీ అభివృద్ధికి
అవార్నెస్ లో కృషి చేసి ఇప్పుడు కృషి చేస్తున్న ఐటీ అడ్వైజర్స్ గౌరవనీయులు శ్రీ సత్యనారాయణ గారు, మిత్రులు జయ చౌదరి గారు, ఈ కార్యక్రమానికి డెలిగేషన్ వచ్చిన యువ ఐఏఎస్ అధికారిని శ్రీ హేమా మొగంటప్ గారికి, మా ఐటీ సెక్రటరీ పరికిషోర్ గారికి, ఐటీ కోఆర్డినేటర్ మహేష్ గారికి, ఈ మా మీద అభిమానంతో ప్రేమతో చాలా తక్కువ సమయంలోనే ఇంతమంది ఇక్కడ వచ్చి మా మీద మంచి ఆప్యాయత ప్రదర్శించినందుకు, స్వాగతం పలికినందుకు మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మొట్టమొదటిగా కొంత లేట్ అయినా మీ అందరికీ యుగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరంలో మీరు మీ కుటుంబ సభ్యులంతా కలిగి ఆయనలోకి ఐశ్వర్యాన్ని ఇవ్వాలని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నతమైన స్థితికి మీరు చేరాలని ఆ భగవంత్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తర్వాత ఒక 10 నిమిషాలు కంప్లీట్ చేస్తాను, అందరూ నా వైపే చూడాలి, పక్కన చూడకూడదు. మీ బాడీ మైండ్ మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎందుకంటే బేసికల్ గా నీ నారాయణ గారు టీచర్ లెక్చర్ పనిచేస్తాం, పక్కది ఇక్కడ నాకే చూడాలి. మొదట నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నాకే ఒక శాఖ ఉంది. తెలుగు లాంగ్వేజ్ లిటరేచర్ కల్చర్ ఆర్కియాలజీ అది నాకే వస్తుంది. ఎన్ఆర్ఐ కూడా నాకే ఉంది. అంటే మీకు నాకు ఎక్కువ సంబంధం ఉండే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి కొన్ని విషయాలను మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. మొదట తెలుగు భాష గురించి మాట్లాడదాం. ఈ తెలుగు జాతి సంస్కృతిని, సాంప్రదాయాల్లో, ఆచార వ్యవహారాల్లో కట్టుబాట్లను పరిరక్షించాలని ఆలోచన చేత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అనేక రకమైన కార్యక్రమాలు చేపట్టారు. మీరు కూడా గమనించుంటారు, ఎవరైతే తెలుగు జాతికి వెలుగునిచ్చారో, స్ఫూర్తినిచ్చారో, తెలుగు జాతికి కీర్తిని కండ కండాంతరంలో వ్యాపింపజేశారో, అటువంటి మహానుభావులకు పుట్టినరోజుల పండుగలను రాష్ట్ర పండుగలుగా నిర్వహిస్తున్నాం. అంతేకాకుండా మనుషుల మీద అభిమానం పెరగాలి, ఆప్యాయత పెరగాలి, ఆత్మీయత పెరగాలి, పురాతన సంస్కృతి ప్రతిబింబింపజేయాలి, తెలుగు తన ఒట్టిపడి నిలిచేలా ఆలోచన చేత పండుగలు కూడా అద్భుతంగా నిర్వహిస్తున్నాం. మీ అందరికీ తెలుసు సంక్రాంతి సంబరాలను ఏ రాష్ట్రం లేనంతగా అత్యంత వైభవంగా జరుపుతున్నాము. ఆ రోజున రాష్ట్రంలోని 5 కోట్ల మంది ప్రజలకు 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చంద్రన్న సంక్రాంతి కానిపిస్తున్నాము. కారణం ఏమంటే రాష్ట్రంలో ఉన్నంత పండుగ బాగా జరుపుకోవాలి, పేదల కనుపండుగ తినాలని ఆలోచన చేత సంక్రాంతి సంబరాలిస్తున్నాం. అదేవిధంగా పూర్వవైభవం రావాలని చెప్పి ఉగాది సంబరాలు నిర్వహించాం. విశాఖ ఉత్సవాలు, గిరిజన ఉత్సవాలు, కాకినాడ ఉత్సవాలు, లేపాచి ఉత్సవాలు, శ్రీకృష్ణదేవుల ఉత్సవాలు, అంటే పూర్వకాలంలో ఏ విధంగా పండుగను అద్భుతంగా జరుపుకున్నామో తిరిగి ఆ విధంగా జరుపుకోవాలి ఆలోచన చేత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు సంస్కృతికి పెద్ద పీట వేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం. ఒక విధంగా మిమ్మల్ని అభినందించాలి. ఊరుగాలు ఊరు వచ్చారు, దేశంగా దేశం వచ్చారు, భాష కాని భాష వచ్చి కూడా మీ ప్రతిభా శక్తి సామర్థ్యాలతో ఇక్కడ బాగా కష్టపడి పనిచేస్తూ ఆంధ్రప్రదేశ్కు మంచి పేరు తీసుకొస్తున్నందుకు మీ అందరినీ మేము అభినందిస్తున్నాం. అంతేకాకుండా ప్రవాస బాధితులు అందరూ కూడా తెలుగు భాషను మర్చిపోవడం లేదు. నేను ఛత్తీస్గఢ్ చూశాను, ఒరిస్సా బలపురం చూశాను, ముంబై తెలుగు సభ చూశాను, చెన్నై తెలుగు సభ చూశాను, ఢిల్లీ తెలుగు సభ చూశాను, జపాన్లో తెలుగు సభ చూశాను, యూకేలో చూశాను, యుఎస్ అన్ని ప్రధాన నగరాలు చూశాను. ప్రతి ఒక్క చోట ఇందులో తెలుగే మాట్లాడుతున్నారు, తెలుగు భాష మీద అభిమానాలు చూపిస్తున్నారు. అక్కడ భరతనాట్యము, కూచిపూడి నృత్యాలు కూడా అక్కడ కూడా చేస్తున్నారు. అంటే ప్రపంచవ్యాప్తంగా ఉండే తెలుగు మాట్లాడే 18 కోట్ల మంది ప్రజలకు మరొకసారి అభినందన తెలియజేస్తున్నాను.
తెలుగు సంఘం ఏర్పాటు చేసుకున్నారు, పండుగలు కూడా బాగా చేస్తారు. నేను కూడా ఆశిస్తున్నాను తెలుగును మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే మాతృభాషను కానీ మాతృభూమిని కానీ మాతృ దేవతను కానీ ఎవరు మర్చిపోకూడదని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. కాబట్టి తెలుగుకు సంబంధించిన ఏ విషయమైనా కూడా సిలబస్ కానీ పాఠ్య పుస్తకాలు కానీ ఏ ఇతర సమస్యలు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో మీకు అన్ని విధాలుగా సహకరిస్తుందని చెప్పే సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. అంతేకాకుండా ఎన్ఆర్ఐలో ఒక ఎన్ఆర్ఐ కార్పొరేషన్ ఏర్పాటు చేశాం. మీ అందరి అంతస్తు తీసుకొని మీ బాగోగులు మీ కష్టాలు నష్టాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చూడాలని ఆలోచిస్తూ ఉన్నాం. మీకు ఊళ్ళో బంధువులు ఉంటారు, మీ ల్యాండ్స్లో ఇబ్బంది ఉంటుంది, మీ తల్లిదండ్రులు కొన్ని కష్టాలు ఉంటాయి, మీ డేటా మా దగ్గర ఉంటే మీరు కానీ మెయిల్ పెట్టినా కూడా ఎన్ఆర్టి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నాము. మీరు ఏ ఇబ్బంది ఉన్నా న్యాయబద్ధంగా లీగల్గా ఉంటే అక్కడ మేము అండగా ఉండి చేయాలని ఆలోచించేత మీ అందరినీ కోరుకునేది ఏమంటే మీ అడ్రస్ అన్నీ వెంటనే కూడా అధ్యక్షుల ద్వారా మాకు మెయిల్ కానీ పెడితే మీకు మాకు సన్నిహిత సంబంధాలు ఉంటాయి. పండుగలకు మిమ్మల్ని ఇన్వైట్ చేయడమే కాకుండా మీ కష్టాల్లో నష్టాల్లో బాధల్లో భాగస్వాములు అవుతాము, మీకు కుటుంబ సభ్యులు మాత్రం సహాయం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే గల్ఫ్ కంట్రీస్కు చాలామంది పోతున్నారు, అక్కడ పోయిన తర్వాత ఇక్కడ నేను చెప్పిన దళాలను చాలా బాగుంటుంది పరిస్థితి, నెలకు 60,000 లక్షల జీతం వస్తుంది, నువ్వు ఒక సంవత్సరంలో నువ్వు సంపాదించుకునేది రావచ్చని చెప్పి మభ్యపెట్టి ఆ చురుకుని పోతారు. పాస్పోర్ట్ వాళ్ళకి ఇచ్చేస్తారు ఆ కంపెనీ వాళ్ళకు, ఒక కంటైనర్లో పెట్టి దినాలు 12 గంటలు కష్టపెడతారు, ఒక చీకటి కుట్ల మధ్య బాధిస్తున్నారు. అవన్నీ మాకు దృష్టికి వచ్చినప్పుడు దాదాపు లాస్ట్ ఇయర్ 1,000 మంది వరకు మేము తరగడం జరిగింది. ఒక్క పైసా ఖర్చు వాళ్ళకి లేకోకుండా మేమే కష్టపెట్టి తరలించాం. డెవలప్డ్ కంట్రీస్ పిల్లలు పర్వాలేదు కానీ అన్డెవలప్డ్ కంట్రీస్కు స్కిల్ లేబర్స్ మీద మొత్తం బాగా ఇబ్బంది వస్తుంది. కాబట్టే ఎన్ఆర్ఐ శాఖను గవర్నమెంట్ ప్రభుత్వం ఏర్పాటు చేసి మీ బాగోగులు ఆలోచించుకున్నాం. కాబట్టి మీరందరూ దాంట్లో భాగస్వాములు కావాలని చెప్పి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాను. కాబట్టి తెలుగు మర్చిపోద్దండి, అదేవిధంగా మీ అడ్రస్ లెవెల్ చెప్తున్నాము. థర్డ్ థింగ్ వచ్చి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్టర్గా చాలామంది చెప్పారు మన మిత్రులు, మీ అందరికీ తెలుసు ఆంధ్ర ప్రపంచ చరిత్ర పటంలోనే హైదరాబాద్ స్థానానికి ప్రత్యేకమైన స్థానం వచ్చింది అంటే దానికి కారణం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు దేశ విదేశాల్లో కూడా వేలాది మంది చదువుకుంటున్నారు, వేలాది మంది ఉద్యోగాలు చేస్తున్నారంటే కూడా అప్పట్లో చంద్రబాబు నాయుడు గారి లాంగ్ విజన్, ఆ విజన్తోనే ఇప్పుడు అందరం ఉన్నామనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. రాష్ట్రం విడిపోయిన తర్వాత అనేక రకమైన ఇబ్బందులు వచ్చాయి మీకు తెలుసు. మొత్తం ఇండస్ట్రీ అంతా ఐటీ ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ అంతా హైదరాబాద్లో ఉంది. వాళ్ళు 100తో ప్రారంభించారు, మేము 0తో ప్రారంభించాం. నాకు తెలిసిన లెక్కల ప్రకారం సమగ్ర ఆంధ్రప్రదేశ్లో విడిపోక ముందు 3,30,000 మంది ఎంప్లాయర్స్ ఉన్నారు, 65,000 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. రాష్ట్రం విడిపోయిన తర్వాత మనకు వచ్చిన 15,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఎక్కడ 65,000 కోట్లు, ఎక్కడ 15,000 కోట్లు ఆలోచన చేయండి. 3,30,000 మంది అక్కడ ఉంటే 22,000 మంది ఎక్కువ ఉన్నారు. అంటే గడ్డుబుక్క పరిస్థితిలో మేము చార్జ్ తీసుకున్నాం. ఎన్ని ఇబ్బందులు పడ్డామో, ఎన్ని కష్టాలు పడ్డామో, ఎన్ని నష్టాలు పడ్డామో సాధ్యమైనంత వరకు దారి తీసుకొచ్చాం. ఒక మంచి పాలసీ పెట్టాం. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత మంచి పాలసీ లేదు. ల్యాండ్లో కానీ, పవర్లో కానీ, అమెనిటీస్లో కానీ, ఇన్సెంటివ్స్లో చాలా దారుణంగా కష్టం ఉన్నా కూడా ఆ పాలసీలు పెట్టాం. సింగిల్ విండో సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేసాం. దేశ విద్యార్థులకు మా అడ్వైజర్స్ ఇద్దరు, ముఖ్యమంత్రి గారు, మేము టీములు సెక్రటరీ అంతా తిరుగుతున్నాం, కష్టపడుతున్నాం. నాకు నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది, ఐటీ రంగంలో అగ్రస్థానం నిలుస్తామనే విశ్వాసం నాకుంది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఉంటే 2022 సంవత్సరానికి భారతదేశంలోని 3 రాష్ట్రాలు ఒక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ తెలవాలని, 2029 సంవత్సరానికి భారతదేశంలో ప్రథమ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉండాలని, 2050 సంవత్సరానికి
మొత్తం ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ స్థానంలో ఉండాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నామని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. అంతేకాకుండా మీరు ఆలోచన చేస్తే ఆంధ్రప్రదేశ్లో ప్రగతి సాధించాం. ఈ రోజున 129 లక్షల రేషన్ కార్డ్స్ ఆన్లైన్లో ఉన్నాయి. 84 లక్షల మంది రైతులకు ఏ బ్యాంకులు ఎన్నప్పుడు ఉన్నాయో వాళ్ళ దగ్గర కానీ మా దగ్గర ఆన్లైన్లోకి తీసుకొచ్చాం. 43 లక్షల 70 వేల మంది వృద్ధులు వికలాంగులు వితంతువులు పెన్షన్లన్నీ ఆన్లైన్లోకి తీసుకొచ్చాం. 70 లక్షల మంది మహిళల యొక్క డ్వాక్రా అకౌంట్స్ కూడా బ్యాంకుల అకౌంట్స్ ఆన్లైన్లోకి తీసుకొచ్చాం. ఈ క్యాబినెట్ ఏర్పాటు చేసాం, ఈ ఆఫీస్ ఏర్పాటు చేసి ఈ ఆఫీసులు పనిచేస్తున్న వితో పేపర్ పనిచేస్తున్నాయి. 100,000 ట్యాబ్స్ డిస్ట్రిబ్యూట్ చేశాం. అంతేకాకుండా మన అడ్వైజర్స్ ఆధ్వర్యంలో ఈ ప్రగతిని ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమం పెట్టాం. అది కానీ కంప్లీట్ అయితే దక్షిణ ఆసియా దేశాల్లో నెంబర్ వన్ కంట్రీగా మనం కాబోతున్నాం. ఫైబర్ గ్రిడ్ అని చెప్పి అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టాం. పోల్ మీద ఈ కేబుల్ తీసుకొచ్చి 300 కోట్ల రూపాయల ఖర్చుతో ఆంధ్రప్రదేశ్ ఉన్న ప్రతి ఒక్క గ్రామానికి నెట్ సౌకర్యం ఇస్తున్నాం. 40 Mbps పర్ సెకండ్ అంటే వీఆర్ బ్రింగింగ్ టెక్నికల్ రెవల్యూషన్ ఆంధ్రప్రదేశ్. సాంకేతిక విప్లవాన్ని తీసుకొస్తున్నాం. ఇకపోతే మీరు కొన్నాళ్ళ లోపలే అక్కడ ఉండే లేబ్యాను లేకపోతే కార్మికుడు కానీ ముందు కాలంలో మీకు తెలుసు కంప్యూటర్లు కూడు పెడతాయని చెప్పే సంఘటనలు ఉన్నాయి. అటువంటిది ఇప్పుడు మొబైల్ లేని ఎవరు లేరు. ఒక చిన్న మహిళ కూడా కొడుకు లేకపోయినా ఒక రోజు ఉంటుంది, భర్త లేకపోయినా రెండు రోజులు ఉంటుంది, సెల్ ఫోన్ మొబైల్ లేకపోతే క్షణమే ఉండాలి. ఆ పరిస్థితికి వచ్చేసాయి. ఈ ట్రాన్సాక్షన్స్లో వస్తున్న నెంబర్ వన్ ఇన్ ద కంట్రీ ఆంధ్రప్రదేశ్. అదేవిధంగా మొబైల్ యూజర్స్ ఎక్కువైపోయినారు. ట్యాబ్స్ లక్ష ఇచ్చాం. టెక్నాలజీలో మార్పు తీసుకొస్తున్నాం. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లో 974 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది. ఎందుకు సింగపూర్ అభివృద్ధి మీకు తెలుసు, ఎందుకంటే చుట్టూ సముద్రం ఉంది, సీపోర్ట్ ఉంది. దాదాపు ఒక 13 సీపోర్ట్ తీసుకొస్తున్నాం, ఎయిర్పోర్ట్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. మా నారాయణ గారి కృషి వల్ల అద్భుతమైన అమరావతి నగరం నిర్మిస్తున్నాం. అంటే లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇంకా ఎవరైనా పరిశ్రమలకు కానీ ఐటీ కంపెనీలు పెట్టాలంటే డెవలప్ చెందినకి అనేక రకమైన అవకాశాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. మంచి పాలసీలు ఉన్నాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భారతదేశంలోని రాష్ట్రాల్లో నెంబర్ 2 రాష్ట్రంగా ఉంది. జీడిపిలో అనిద్ర సాధ్యంగా నేషనల్ వైడ్ 7.5 ఉంటే మనకి 10.9 మనం లీడింగ్లో ఉన్నాం. పవర్ సప్లైలో కానీ పవర్ ట్రాన్స్మిషన్ దాంట్లో కానీ 5 అవార్డులు వచ్చే నెంబర్ 1 పవర్లో మనం. అంటే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ఆలోచన, తపన, ఉద్దేశం, లక్ష్యం, అభిప్రాయం, ఏం టార్గెట్ అనుగుణ గౌరవ ముఖ్యమంత్రి గురించి చెప్పేదానికి ఇంతకంటే పెద్ద నిదర్శనం లేదని చెప్పేసిన తర్వాత మీకు గుర్తు చేస్తున్నాను. కాబట్టి అవకాశాలు ఉన్నాయి. మీకు తెలుసు మంచి టాలెంట్ పూల్ ఉంది. మామూలుగా కొటేషన్ చెప్తాను, ఇఫ్ వన్ మనీ పవర్ గో టు అమెరికా. డబ్బులు కావాలంటే అమెరికా పొమ్మంటారు. ఇఫ్ వన్ మ్యాన్ పవర్ గో టు చైనా. మనసులు జనాలు కావాలంటే చైనా పొమ్మంటారు. ఇఫ్ వన్ మ్యాన్ పవర్ గో టు ఇండియా, పర్టికల్ ఏపీ. మేధా సంపత్తి కావాలంటే ఇండియాకు పోండి, ఆంధ్రప్రదేశ్ పోటీ. ఎందుకంటే సిలికాన్ కార్డర్లో ప్రతి నలుగురిలో ఒక ఇండియన్ ఉన్నాడు. ప్రతి నలుగురు ఇండియన్లో సిలికాన్ కార్డర్లో ఒక ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వ్యక్తి ఉన్నారు. కాబట్టి దిస్ ఇస్ స్ట్రెంత్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అంటే ఇన్ని ఉన్నాయి కాబట్టి మీరు అవకాశాలు ఉపయోగించుకోండి. ఎక్కువ మీ అందరినీ కూడా ఒకటే అయ్యా, జన్మభూమికి మించింది ఏమీ లేదు. మీరు ఎటువంటి పరిస్థితి కూడా మీరు కానీ మీ మిత్రులు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఐటీ కంపెనీలు కానీ అదర్ ఇండస్ట్రీస్ కానీ తప్పకుండా మన జన్మభూములు పెట్టవలసిన అవసరం ఉంది. ఈయన ఎంత సంపాదించడం లెక్కలేక రావు. అదే అక్కడికి వచ్చి ఒక ఇండస్ట్రీ పెడితే కొంతమంది ఉద్యోగాలు ఇస్తే దాని విలువ వేరు. ఈ ప్రభుత్వం నేను గారు, నారాయణ గారు కానీ మంత్రులుగా గర్వపడడం లేదు. ఆయన దాదాపు కొన్ని కోట్ల మందికి చదువు ఇప్పించారు. నారాయణ అంటే ప్రపంచం అని తెలుసు. ఎందుకు ఉద్యోగాలు ఇచ్చాడు, సహాయం చేశాడు కాబట్టి. నేను 100,000 మందికి ఉద్యోగాలు ఇచ్చాను, 1,000 మందికి ఉద్యోగాలు ఇచ్చాను, 100,000 మంది చెప్పాను కాబట్టి ఎక్కడే నిరాదరణ పడుతున్నారు. మీరు కూడా ఇండస్ట్రీ పెట్టి ఉద్యోగాలు ఇస్తే మీకు కూడా ప్రజలు నిరాదరణ పడతారు. కాబట్టి అందరూ కూడా ఎంటర్ప్రెన్యూర్ కావాలి. దయచేసి ఆంధ్రప్రదేశ్లో వీల్ ఎక్స్టెండ్ ఆల్ ద ఫెసిలిటీస్, ప్రభుత్వం వైపు నుంచి వచ్చే సంపూర్ణ సహాయ సహకారాలు మీకు ఇస్తాము. మీరు కానీ మల్టీనేషనల్ కంపెనీస్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ
దీనిని దృష్టి సారించి ఆంధ్రప్రదేశ్లో కొన్ని ఇండస్ట్రీస్ పెట్టడానికి ముందుకు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నా. దానికి కావాల్సిన ఫుల్ సపోర్టు ప్రభుత్వం వైపు నుంచి మేము ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. అదే సమయంలో మనం కోరుదామంటే ప్రపంచంలో గమనించడం ఒకటే, ఇతరులకు సహాయం చేయడం అనే ఆనందం కానీ సంతృప్తి కానీ హాయి కానీ భూలోకం ఎక్కడ లేదు. రాజధాని కడుతున్నాం, రాత్రి మూల నారాయణ గారు నిద్ర లేక ఒక 34 ఎకరాలు కష్టపడి తీసుకొచ్చారు. మంచి అమరావతిని సూపర్ కట్టని చెప్పి సింగపూర్కి వచ్చి ఇలా సహకారంతో టెక్నాలజీ ఉపయోగించుకొని 5 దేశాలు వచ్చి రాత్రి మూల కష్టపడుతున్నాడు. మీరు కూడా దాంతో భాగస్వాములు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మేము మన అమెరికా పోయినప్పుడు అన్ని డెల్లాస్ కానీ డెన్వర్ కానీ చికాగో కానీ ఎక్కడ పోయినా ప్రజలు నిరాదరణ పట్టారు. మా దగ్గర చదువుకునే పిల్లలు కుప్పలు పనులకు వచ్చారు. మేము అనౌన్స్ చేస్తానంటే 17,90,000 ఈబ్రిక్స్ అనౌన్స్ చేశారు. అది ఎట్లా తీసుకోవాలి, మార్గం లేక ఎట్లా ఉన్నాము, అదేదో మార్గం చెప్తే నారాయణ గారు ముఖ్యమంత్రి గారు చెప్తే ఎట్లా తీసుకొస్తాము. మీరు కూడా అమరావతిలో మీరు ఎంత వీలు పడతా పెట్టారు, ఎందుకంటే తృప్తి అమరావతి చూసాం నా డబ్బు దీంట్లో ఉంది అనేది రావాలి. డబ్బు ఎప్పుడైనా సంపాదించు కానీ ఈ గౌరవం అభిమానం రాదు. చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు మీరు, ఎందుకంటే ఒక పూర్వజం సుకృతం ఉన్న రాజధాని నిర్మాణం పాల్గొనడం కాబట్టి సింగపూర్లో ఉండే తెలుగు సంఘం ముందుకు వచ్చి రాజధాని నిర్మాణం భాగస్వాములు కావాలని చెప్పి మనస్ఫూర్తిని మిమ్మల్ని కోరుకుంటున్నాం. మిమ్మల్ని అందరినీ చూస్తే నాకు ఏమనిపిస్తుందంటే ఆంధ్రప్రదేశ్ దృష్టి కనపడతాను. మొత్తం ఆంధ్రప్రదేశ్ ఇక్కడ ఉంది, చాలా ఆనందంగా మిమ్మల్ని చూడాలని. ఎందుకంటే ఈ ఊరు వచ్చారు, మిమ్మల్ని చూడుకోకుండా పోకూడదని చెప్పి రాధాకృష్ణ గారు చెప్పాను. ఎటువంటి పరిస్థితుల్లో మన తెలుగు సోదరులు చూడాలి, వాళ్ళతో మాట్లాడాలి, అప్పుడే మనం తృప్తి అని చెప్పాము. మిమ్మల్ని అందరూ చూస్తే చాలా ఆనందంగా ఉంది. కాబట్టి మీరు ఇండస్ట్రీస్లో కానీ ప్రతి ఒక్కరు పాల్గొనాలి. మా వైపు నుంచి అన్ని సహాయ సహకారాలు మీకు ఇస్తాం. కుటుంబ సభ్యుల కంటే మిమ్మల్ని ఎక్కువగా చూసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ నేను చెప్పిన విషయాలు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. మీరు రేపు ఉంటాం మొన్న ఉంటాం కాబట్టి చాలామంది మీరు వచ్చి ఎంఓయూలకు వస్తే చాలా సంతోషపడిపోతూ వచ్చినాం కాబట్టి. అదేవిధంగా మీరు ఇన్ని ఇంత తాజ ఇంత ఇస్తామని చెప్పి అనౌన్స్ చేసినా రేపు మాట్లాడు చెప్పినా కూడా నేను నారాయణ గారు పోయి అభ్యర్థి పోయి చూడని పోతానంటే ఎంత మంచి వాళ్ళు సింగపూర్ వాళ్ళు ఇంత అమౌంట్ కూడా రాజధానికి ఇస్తారు చెప్పేదని కష్టకాలం ఉంటుంది. ఈ అవకాశం మళ్ళీ మీకు రాదు, ఈ అదృష్టం మళ్ళీ మీకు పట్టదు కాబట్టి అది కూడా ఆలోచన చేయండి. మూడవది మిమ్మల్ని అందరినీ కోరుకుంటే మనం ఈ సమాజంలో ఇంత అభివృద్ధి చెందుతున్నామంటే ఇంట్లో మన ఉండే మీ మిసెస్సే మీకు కాదము కాబట్టి అందరూ మేడంలకు ఇంటికి పోతారు. ఎట్లా ఇంటికి పోతారు మీరు? ఇట్లా మంత్రులు పల్లె రఘునాథ్ రెడ్డి నారాయణ గారు కూడా మీకు శుభాకాంక్షలు తెలియజేశారు అని చెప్పాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. మళ్ళీ నేను కనుక్కుంటే ఒక టైం మనిషి మీరు చెప్పినా లేదా అని తప్పకుండా ఇలా చెప్పాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ మీ కుటుంబాలు అదే మీ ఫాదర్ పేరెంట్స్ కంటే వాళ్ళు కూడా చెప్పాలి మనస్ఫూర్తి కోరుకుంటూ. ఇంకా ఈ కార్యక్రమాల్లో మీరు భాగస్వాములు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై గౌరవ మంత్రి శ్రీ నారాయణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సభా అధ్యక్షులు స్టార్టింగ్ ట్రబుల్ సభాధ్యక్షులు మనకు శాస్త్ర సభ్యులు వాటిని ఎన్ఆర్ఐ శాసనసభ్యులలో సింగపూర్ శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యులు తెలియదు. తర్వాత గౌరవనీయులైన ఐటీ మంత్రి పల్లె రఘునాథ్ గారికి ఐటీ ఆంధ్రప్రదేశ్ ఐటీకి సంబంధించి అడ్వైజర్స్కి సత్యనారాయణ గారికి చౌదరి గారికి మరియు సెక్రటరీస్కి కోఆర్డినేటర్ గారికి ఎన్ఆర్ఐ సందర్శించిన నమస్కారాలు. నిజంగా చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే ఇవాళ మార్నింగ్ యాక్చువల్గా చెప్పడం జరిగింది. ఇంత తక్కువ సమయంలో ఇంతమంది గ్యాదరింగ్ మమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేసి ఆహ్వానించినందుకు అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే ఈ ప్రోగ్రాం ఏంటంటే మన ముఖ్యమంత్రి గారు నారాయణ చంద్రబాబు గురించి మీకు అందరూ తెలుసు. ఆయన ఐటీకి చాలా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. త్వరలో పేపర్లెస్ అడ్మినిస్ట్రేషన్ చేయాలనేది
వారి యొక్క ముఖ్య ఉద్దేశం. అన్ని శాఖల్లో కూడా పేపర్ లేకుండా పేపర్లెస్, ఆ ఉద్దేశంతో ఈ ప్రగతి అనే ప్రాజెక్ట్ ని టేకప్ చేశారు. దాన్ని సత్యనారాయణ గారు యాక్చువల్గా ఇప్పుడే చెప్పారు, దాని గురించి పూర్తిగా మీకు. అయితే ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి గారు అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అని ఒక కమిటీ వేసి దానికి నన్ను చైర్మన్ గా పెట్టారు. ఆ నేపథ్యంలో ఉద్యోగ సంఘాల అందరితోనూ అనేక దఫాలు డిస్కషన్స్ అయినాయి. అయితే ఈ నేపథ్యంలో ఈ యొక్క సింగపూర్ ప్రభుత్వం, వీళ్ళ యొక్క అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంది, వీళ్ళు ఎలా చేస్తున్నారు, దీనికి సంబంధించి ఐటీని ఎలా యూజ్ చేస్తున్నారు ఇంటిగ్రేటెడ్గా. మన రాష్ట్రంలో కూడా ఐటీ ఉపయోగిస్తున్నాం, అయితే అది ఇంటిగ్రేటెడ్గా లేదు. ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్, మున్సిపల్ డిపార్ట్మెంట్ తీసుకుంటే మా పాటు మేము సాఫ్ట్వేర్ తీర్చి వాడుకుంటున్నాం, రెవెన్యూ వాడి పాటికి రెవెన్యూ, ఎడ్యుకేషన్ పాటికి ఎడ్యుకేషన్, హెల్త్ పాటికి హెల్త్. సో ఇదంతా ఇంటిగ్రేటెడ్ చేసి చేయడానికి ఈ ప్రగతి అనే సాఫ్ట్వేర్ని యాక్చువల్గా స్టార్ట్ చేశారు. అయితే ఈ నేపథ్యంలో ఆల్రెడీ డెవలప్ అయి ఎంతో అడ్వాన్స్గా ఎప్పటి నుంచో వాడుతున్న ఎలా సింగపూర్ కానీ టోక్యో కానీ ఇటువంటి కొన్ని కంట్రీస్లో ఎలా చేస్తున్నారో చూసుకోమని సీఎం గారు ఆదేశించడం, ఈ ప్రభుత్వంతో సంప్రదించడం, వాళ్ళు 3 డేస్ అంటే 11th, 12th, 13th 3 డేస్ యాక్చువల్గా దీనికి సంబంధించి ఏర్పాటు చేశారు. ఆ నేపథ్యంలో ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు యాక్చువల్గా కొన్ని డిపార్ట్మెంట్తో మేజర్గా ల్యాండ్కి సంబంధించి ఆ డిపార్ట్మెంట్తో వాళ్ళు ఇంట్రాక్షన్ అయ్యాం. రేపు వెళ్ళడం కూడా ఇంట్రాక్షన్ అయితే ఖచ్చితంగా సత్యనారాయణ గారు చెప్తున్నారు మనం రావటం వల్ల కొంత ఇన్పుట్, ఎందుకంటే వీళ్ళు 1995లో స్టార్ట్ చేశారంట అలాంటికి సంబంధించి 2000లో కంప్లీట్ చేశారు. అంటే ఇప్పుడు మనం దాదాపు 16 సంవత్సరాలు వెనకాలన్నాం. అయితే వాళ్ళు ఎంతో ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు, వాళ్ళని అడిగి తెలుసుకోవటం వల్ల ఆ ప్రాబ్లమ్స్ అన్నిటి మనం ఈజీగా ఓవర్కమ్ కాగలం అనే ఉద్దేశంతోనే ఇక్కడ రావడం జరిగింది. ఈ విధంగా మన ముఖ్యమంత్రి గారు వీలైనంత తొందరలో పేపర్లెస్ అడ్మినిస్ట్రేషన్ చేయాలని ఏంటో ఇంటిగ్రేట్ చేసే విధంగా ముందుకు అడిగేస్తున్నారు. దానికి మన ఐటీ మినిస్టర్ గారు యాక్చువల్గా మీకు తెలుసు పల్లెరాజు గారి గురించి, వారు చాలా బెస్ట్ టీచర్, కెమిస్ట్రీ ది బెస్ట్ టీచర్. వారు యాక్చువల్గా దీని మీద ప్రత్యేక శ్రద్ధ వహించి యాక్చువల్గా ఈ పేపర్లెస్ అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నారు. తర్వాత మీకు అందరూ తెలుసు మన రాష్ట్రం ఎలా విడిపోయిందో మీకు అందరూ తెలుసు, నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 16,000 కోట్ల లోటు బడ్జెట్తోనూ రాజధాని లేని రాష్ట్రంగా విడిపోయింది. జనరల్గా ఎక్కడైనా రాష్ట్రాలు విడిపోతే జనరల్గా విడిపోయే ఎవరైతే కోరుకుని విడిపోతారో వాళ్ళకి రాజధాని ఉండదు, కోరుకుని విడిపోయేవాడు ఉండదు. ఇప్పుడు మన తెలంగాణ వాళ్ళు కోరుకుని విడిపోయారు, కానీ రాజధాని వాళ్ళకే పోయింది. అది మన యొక్క బ్యాడ్ లక్. అయితే మీరందరూ ఎడ్యుకేటెడ్ మీకు తెలుసు, ఈరోజు 16,000 కోట్లు లోటు బడ్జెట్ అనేది కాదు. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఈరోజు తలసరి ఆదాయం తీసుకుంటే మన రాష్ట్రం లెక్కలో తలసరి ఆదాయం అంటే సరాసరిన ప్రతి వ్యక్తికి సంవత్సరానికి వచ్చే ఆదాయం తీసుకుంటే ఎవరైనా 1,07,000. అదే మన పక్కన ఉండే రాష్ట్రాలు తీసుకుంటే అది తెలంగాణ కానీ తమిళనాడు కానీ కేరళ కానీ కర్ణాటక కానీ వీటి తలసరి ఆదాయం ఈరోజు 135,000 నుంచి 145,000 ఉంది. అంటే ఎవరైనా ఒక వ్యక్తి ఆదాయం అక్కడ 135,000 నుంచి 145,000 ఉంది, మన రాష్ట్రంలో ఈరోజు 107,000. దీనికి కారణం ఏంటంటే క్యాపిటల్ లేకుండా బాగుంటుంది. ఈరోజు తెలంగాణకు హైదరాబాద్ ఉంది, తెలంగాణకు వచ్చే ఇన్కమ్లో 50% ఇన్కమ్ ఉంది హైదరాబాద్ నుంచి వస్తుంది. అంటే కర్ణాటక తీసుకుంటే బెంగళూరు ఉంది, కర్ణాటక వచ్చే ఇన్కమ్లో 50% బెంగళూరు నుంచి వస్తుంది. చెన్నై తమిళనాడు తీసుకుంటే చెన్నై క్యాపిటల్, అక్కడ నుంచి 50% ఇన్కమ్ వస్తుంది. ఈరోజు మనకు క్యాపిటల్ తీసుకుంటే విజయవాడ అక్కడ పాపులేషన్ కేవలం 10 లాక్స్. ఈరోజు బెంగళూరు తీసుకున్నా హైదరాబాద్ తీసుకున్నా చెన్నై తీసుకున్నా మోర్ దెన్ 1 క్రోర్ ఇండస్ట్రీస్ అన్నీ ఉన్నాయి మీకు తెలుసు, ఆల్ రీసెర్చ్ యాక్టివిటీస్ అక్కడే ఉన్నాయి, ఆల్ ఇన్స్టిట్యూషన్స్ అక్కడే ఉన్నాయి.
అందువల్ల తలసరి ఆదాయం వాళ్ళది 135 నుంచి 145, మన 107 మాత్రమే. అయితే మనకు కూడా ఈ క్యాపిటల్ అనేది డెవలప్ అయిన రోజు మన యొక్క తలసరి ఆదాయం పెరుగుతుంది. వీటన్నిటిని ముఖ్యమంత్రి గారు అనలైజ్ చేసి ఈరోజు తలసరి ఆదాయం పెరగాలంటే మనం ఇమ్మీడియట్గా క్యాపిటల్ కట్టాలి. క్యాపిటల్ కట్టాలంటే ఎక్కడ కట్టాలనే ప్రశ్న మాత్రం, మనకు 13 జిల్లాలు ఉన్నాయి, ఈ 13 జిల్లాలకి సమతుల్యంగా ఉండాలంటే విజయవాడ, గుంటూరు, కృష్ణా జిల్లాలకి కృష్ణానది ఇరువైపులా కట్టాలని నిర్ణయించడం, తర్వాత అక్కడ ల్యాండ్ కొనాలంటే కూడా కాస్ట్ అయితే ల్యాండ్ పూలింగ్ సిస్టమ్లో పిలిపించారు, ఆ మేరకు అక్కడ ఉన్న 29 గ్రామాల రైతులు జనవరి 1, 2015 తన నోటిఫికేషన్ ఇస్తే కరెక్టే 58 రోజుల్లో 33 ఎకరాలు యాక్చువల్గా ల్యాండ్ పూలింగ్ ఇచ్చారు. నిజంగా రైతులందరికీ మన ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే ఒక్క పైసా ఖర్చు లేకుండా ఈరోజు మనకు 33,000 ఎకరాలు వచ్చింది. అదే ఈరోజు అక్కడ 33,000 ఎకరాలు కొనాలంటే దాదాపు 40,000 కోట్ల రూపాయలు అవుతుంది. ఇది కేవలం ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పిలుపుతో అక్కడ రైతులందరూ ఇచ్చారు. అయితే ఎలక్షన్స్ ముందు సీఎం గారు క్యాంపెయిన్ చేసేటప్పుడు చెప్పారు, సింగపూర్ కంటే బెటర్ సిటీ కడతాం అని ప్రజలందరూ వాగ్దానం ఇవ్వటం, ఎలక్షన్ అవుతానే ఇమీడియట్గా సింగపూర్ వచ్చి వాళ్ళని రిక్వెస్ట్ చేయటం, వాళ్ళు కూడా మాస్టర్ ప్లాన్ 6 నెలల్లో ఇచ్చారు మొత్తం మాస్టర్ ప్లాన్. అయితే మనకు ఈ సిఆర్డి యాక్ట్ ఉంది, సిఆర్డి యాక్ట్లో కొన్ని సెక్షన్స్ ఉన్నాయి, మన ప్రాసెస్ని ఆ సెక్షన్ ప్రకారం చేయకుంటే వాళ్ళకి పట్టుకుపోతే టోటల్ చేసిన ప్రాసెస్ అంతా టోటల్గా వేస్తుంది. అంటే సెక్షన్ అంటే మనం వాళ్ళ రైతుల దగ్గర నుంచి ల్యాండ్ తీసుకోవడానికి నోటిఫికేషన్ ఇవ్వటం, తర్వాత మాస్టర్ ప్లాన్ నోటిఫై చేయడానికి నోటిఫికేషన్ ఇవ్వటం, ఇట్లా రకరకాల సెక్షన్. ఇప్పుడు చివరి దశకు వచ్చింది. చివరి దశ అంటే ఏంటంటే ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చి 1 మంత్ టైం ఇచ్చి లాటరీ సిస్టంలో ఆ రైతులకు తిరిగి ఇస్తానన్న ల్యాండ్ 10,000 ఎకరాలు ఇవ్వాలి టోటల్గా. అది వచ్చే స్టేజ్ వచ్చింది, అది ఈ మంత్ 25 తేదీ నోటిఫికేషన్ ఇస్తున్నాం. నెక్స్ట్ మంత్ 25 తేదీకి అయిపోతుంది. నెక్స్ట్ మంత్ 25 తేదీకి అయిపోతే వీలైనంత వరకు మీ నెలకి రైతులకు ఇవ్వాల్సిన ల్యాండ్ లాటరీ సిస్టంలో ఇస్తాం. సిఆర్టీ చట్టం ఏముందంటే రైతులకు ల్యాండ్ ఇచ్చిన దాకా అక్కడ ఉన్న ల్యాండ్ రైతులది కాదు, ప్రభుత్వానికి కాదు, సిఆర్టీ చట్టం ప్రకారం అది కంబైండ్, దాంట్లో ఏ యాక్టివిటీ చేయడానికి లేదు. అందుకని అక్కడ యాక్టివిటీస్ని ఇంకా మొదలు పెట్టాలి. ఎందుకంటే సిఆర్టీ చట్టం ప్రకారం వాళ్ళకి కానీ ల్యాండ్ ఇవ్వగానే మిగిలిన ల్యాండ్ అంతా ప్రభుత్వ పరం అవుతుంది, అప్పుడు ప్రభుత్వం ఆ యొక్క ల్యాండ్లో ఏదైనా తీయచ్చు. మన 70 క్యాంపు కట్టాలన్నా దానికి కూడా ఆ ల్యాండ్ ఓనర్లు ఎవరో వాళ్ళ దగ్గర స్పెషల్ పర్మిషన్ తీసుకుందాం. ఎందుకంటే మళ్ళీ ఎవరో దాన్ని లీగలైజ్ చేసి కోర్టుకు పోయి మళ్ళీ స్వాయిల్ చేస్తారని, అప్పటికి ఎలా కడతారు అక్కడ మీరు లాటరీ వేసి రైతులకు ఇవ్వగానే ప్రస్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ముందు జాగ్రత్త పడి వాళ్ళ దగ్గర అగ్రిమెంట్ తీసుకోబట్టి ఎవరో కోర్టుకు పోయకుండా జరిగింది. అంటే ఎందు చెప్తున్నా అంటే నెక్స్ట్ మంత్, ఈ మంత్ 25 తేదీ నోటిఫికేషన్ ఇచ్చి నెక్స్ట్ మంత్ 20th 1 మంత్ ఆ తర్వాత 10 డేస్లో లాటరీ వేసి వాళ్ళకి ఇస్తారన్న ప్రాక్టీ పూర్తిగా ఇవ్వడం సార్. అంటే మే ఎన్నికి ఈ ప్రాసెస్ పూర్తవుతుంది, జూన్ 1 నుంచి యాక్చువల్గా అక్కడ యాక్టివిటీ ఫుల్ ఫ్లెజ్గా జరుగుతుంది. ఇప్పుడు మనకు అధికారులందరూ ఈరోజు ఉద్యోగస్తులందరూ హైదరాబాద్లో ఉన్నారు, సీఎం గారు వచ్చి విజయవాడలో ఉన్నారు, మేమంతా విజయవాడలో ఉన్నాం. నిజంగా చెప్పాలంటే పరిపాలన అస్తవ్యస్తంగా ఉంది. నా డిపార్ట్మెంట్ తీసుకుంటే నాకు వారానికి ఒక్కరోజు కూడా సెక్రటరీ దొరకట్లేదు, వారానికి ఒక్కరోజు కూడా. ఏమంటే ఒకరోజు చీఫ్ సెక్రటరీ పిలిచారు హైదరాబాద్ పోతాను, మేము విజయవాడలో ఉంటున్నాం, ఇంకో రోజు వైజాగ్లో స్మార్ట్ సిటీ అని వేస్తారు. అంటే వాళ్ళ హెడ్ ఆఫీస్ హైదరాబాద్లో ఉండటం వల్ల మన మంత్రులు ఎవరికి అధికారులు అవైలబుల్గా లేదు. ఎవరన్నా వచ్చేది నా పని అంటే అక్కడ అధికారులు అందరూ అక్కడే ఉంటే ఇమీడియట్గా డెసిషన్ తీసుకోవచ్చు. నిజంగా చెప్పాలంటే 75% ఎఫిషియన్సీ ఆఫ్ గవర్నమెంట్ పడిపోయింది. ఎందుకంటే అధికారులు హైదరాబాద్లో ఉంటాం, మంత్రులు అందరూ విజయవాడలో ఉంటాం,
అందుకనే సీఎం గారు ఇమీడియట్ గా ఒక బిల్డింగ్ కట్టండి, అధికారులందరూ షిఫ్ట్ చేయమంటాం. అందుకనే ఫిబ్రవరి 17వ తేదీ శంకుస్థాపన చేశాం. ఒక 6 లక్షల చదరపడి 2 ఫ్లోర్లు ఉండేందుకుగా యాక్చువల్ కట్టాలని నిర్ణయించుకుని జూన్ 15కి అది కంప్లీట్ అయిపోతుంది. యాక్చువల్గా ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ స్లాబ్ వేస్తున్నారు. 25వ తేదీకి ఈ మంత్ 25కి గ్రౌండ్ ఫ్లోర్ స్లాబ్ అవుతుంది. నెక్స్ట్ మంత్ 10కి ఫస్ట్ ఫ్లోర్ స్లాబ్ అవుతుంది. జూన్ 15కి ఆ 2 ఫ్లోర్లు ఫినిష్ చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి 4000 మంది ఎంప్లాయీస్ని ఫస్ట్ షిఫ్ట్ చేస్తున్నాం. తర్వాత ఇంకో 2 ఫ్లోర్లు వేయడానికి సీఎం గారు ఆదేశించారు. జూలై 8 ఫ్లోర్ వస్తుంది, ఆగస్ట్ 9 ఫ్లోర్ వస్తుంది. అంటే ఆగస్ట్ 8కి 12 లక్షల చదరపు రోజులు బిల్డింగ్ అక్కడ పూర్తి అవుతుంది. ఎందుకంటే హైదరాబాద్ ఈరోజు సెక్రటరియట్లో డైరెక్టర్స్ అందరూ కలిసి 12,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఫస్ట్ ఇమీడియట్గా సీఎం గారు 12,000 షిఫ్ట్ చేయమన్నారు. వార్డు కాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ లో 5,000 ఉన్నారు. వార్డు కాకుండా డిఫరెంట్ కార్పొరేషన్స్, డిఫరెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళక్కడ 12,000 మంది ఉన్నారు. వాళ్ళని కూడా ఒక తర్వాత 4 మంత్స్ లో షిఫ్ట్ చేస్తారు. అంటే ఎందుకు చెప్తున్నారంటే నెక్స్ట్ మంత్ 12కి 4,000 మంది అమరావతికి వస్తే ఉద్యోగానికి, అంటే 4,000 కుటుంబాలు అక్కడికి వస్తున్నాయి. ఆగస్ట్ 8కి 12,000 మంది వస్తున్నారు, అంటే 12,000 కుటుంబాలు వస్తున్నాయి. 12,000 కుటుంబాలు వచ్చినప్పుడు వాళ్ళకి హౌసెస్, తర్వాత వాళ్ళ పిల్లలకి ఎడ్యుకేషన్, వాళ్ళ పిల్లలకి హెల్త్, వాళ్ళ పిల్లలకి అదర్ యాక్టివిటీస్, అంటే యాక్టివిటీ అనేది స్టార్ట్ అవుతుంది. సింగారు చెప్పారు, ఫస్ట్ మన యొక్క ఉద్యోగస్తులు షిఫ్ట్ చేస్తే కేవలం ఉద్యోగం చేసే ఆఫీసులోనే కాదు, 12,000 కుటుంబాలు ఉన్నప్పుడు వాళ్ళ హౌసెస్ కావాలి, వాళ్ళకి ప్రొవిజన్స్ కావాలి, పిల్లలకు చదువులు కావాలి, హెల్త్, అదర్ యాక్టివిటీస్, మల్టీపర్పస్ యాక్టివిటీస్ అవుతాం. ఈరోజు వాళ్ళందరూ హైదరాబాద్లో ఉండి ఖర్చు హైదరాబాద్లో పెట్టడం వల్ల ట్యాక్సులు ఈరోజు హైదరాబాద్కి పోతున్నాయి. అందుకే మన తలసరి ఆదాయం 1,50,000 ఉంది, వాళ్ళ తలసరి ఆదాయం 1,35,000. సో ఈ విధంగా ముఖ్యమంత్రి గారు ప్రతి విషయాన్ని సునిశ్చితంగా పరిశీలించి ఏ విధంగా చేస్తే వీలైన తొందరలో, అంటే ఎంత అక్కడ ఎకనమిక్ యాక్టివిటీ జరగాలి. ఫస్ట్ ఫేజ్ ఎంప్లాయీస్ షిఫ్ట్ చేయమన్నారు. తర్వాత ల్యాండ్ అలాట్మెంట్ పాలసీ, అంటే ప్రభుత్వానికి వచ్చిన ల్యాండ్ని డిఫరెంట్ యాక్టివిటీస్కి అలాట్ చేయాలి. ఐటీ కావచ్చు, సాఫ్ట్ ఇండస్ట్రీస్ కావచ్చు, హౌసెస్ కావచ్చు, ఇలా స్కూల్స్, హాస్పిటల్స్, టూరిజం యాక్టివిటీస్, దీనికి ల్యాండ్ యాక్టివిటీ ల్యాండ్ పాలసీని తయారు చేస్తున్నారు. అది కూడా ఈ యొక్క మంత్ ఎన్నికకు పూర్తి అవుతుంది. అది అయిన తర్వాత అక్కడ యాక్టివిటీ, అంటే ఎకనామిక్ యాక్టివిటీ చేయడానికి వచ్చే వాళ్ళకి బ్యాంక్స్ కానీ, ఇండస్ట్రీస్ కానీ, ఐటీ లాంటి ఇండస్ట్రీస్, సాఫ్ట్ ఇండస్ట్రీస్ కానీ, ఇట్లా హెల్త్ హెల్త్కి సంబంధించిన హాస్పిటల్స్ కానీ, వాళ్ళకి యాక్చువల్గా ల్యాండ్ని ఆ ల్యాండ్ పాలసీ ప్రకారం బహుశా జూన్ మిడిల్ నుంచి యాక్చువల్గా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ల్యాండ్ పాలసీ చేసిన తర్వాత క్యాబినెట్లో పెట్టి అప్రూవ్ చేసుకోవాలి. అది అయిన తర్వాత ఇమీడియట్గా ల్యాండ్ అలాట్ చేస్తారు. చేసిన తర్వాత అక్కడ యాక్టివిటీ, అంటే జూన్ మిడిల్ నుంచి మనకు అమరావతిలో యాక్టివిటీ ఫుల్గా స్టార్ట్ అవుతుంది. అంతేకాకుండా రైతులకు 17 ఎకరాలు తిరిగి ఇస్తున్నాం కాబట్టి వాళ్ళు కూడా అక్కడ అపార్ట్మెంట్ కట్టడం, హాస్పిటల్స్ కట్టడం, స్కూల్స్ కట్టడానికి సిద్ధమవుతున్నారు. అవి కూడా చేతి వల్ల అక్కడ యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది. ఈ విధంగా సీఎం గారు 2018 డిసెంబర్కి ఎటువంటి పరిస్థితుల్లో కూడా అమరావతిలో ఎకనామిక్ యాక్టివిటీ స్టార్ట్ కావాలి, టూరిజంని స్పెషల్గా ప్రోత్సహిస్తున్నారు. దీంట్లో మీరందరూ కూడా మీ యొక్క కెపాసిటీ ప్రకారం, మీరు ఎంటర్ప్రెన్యూర్స్ ఉంటారు, బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్స్, మీరందరూ కూడా వాళ్ళ యొక్క స్థోమతను బట్టి, వాళ్ళకున్న టెక్నాలజీ కానీ ఫైనాన్షియల్ దాన్ని బట్టి మీరందరూ కూడా పార్టిసిపేట్ చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడే ప్రజ్ఞారెడ్డి గారు మీకు చెప్పారు, ఎందుకంటే ఇక్కడ సింగపూర్లో యాక్చువల్గా మొన్న సిక్చాలజీ మెథడ్లో ప్రాజెక్ట్ ఇచ్చారు, దాన్ని అనలైజ్ చేస్తున్నారు. ప్లస్ అది కూడా ఈ మంత్రికి ఒక డేషన్ వస్తుంది, వస్తే వాళ్ళు కూడా సుమారుగా ఒక 1,500 నుంచి 200 ఎకరాల్లో వాళ్ళు కోర్ క్యాపిటల్, అంటే
మన యొక్క డౌన్ టౌన్ సిటీ అని ఎలా అంటారో ఆ విధంగా ఒక సిటీని డెవలప్ చేయడానికి వాళ్ళు ముందుకొచ్చారు. అయితే అది శిక్షాలని మీద అలాట్ చేసిన తర్వాత ఆ యాక్టివిటీ కూడా స్టార్ట్ అవుతుంది. దాన్ని కూడా వాళ్ళు మూడు ఫేజులు పెట్టారు. ఫస్ట్ ఫేజ్ 5 ఇయర్స్, తర్వాత 5 ఇయర్స్, తర్వాత 5 ఇయర్స్. అక్కడ మెయిన్గా వాళ్ళు చేసిన దాంట్లో బిజినెస్ యాక్టివిటీ, ఫైనాన్షియల్ సిటీ. అంటే మొత్తం ఆ రాజధానిని 9 సిటీస్గా చేశారు. ఎడ్యుకేషన్ సిటీ అని, హెల్త్ సిటీ అని, టూరిజం సిటీ అని, స్పోర్ట్స్ సిటీ అని. అది ఫైనాన్షియల్ సిటీ. ఆ యాక్టివిటీ కూడా స్టార్ట్ అవుతుంది. అయితే నేను మీ అందరినీ ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తాను. అయితే ఈ సందర్భంలో కరెక్టో కాదో తెలియదు. అదేంటంటే ఆల్రెడీ ఈ ఎన్ఆర్ఐ చూసే రవికి చెప్పాను. ఏం చెప్పానంటే మనకు ఎన్ఆర్ఐస్ డిఫరెంట్ కంట్రీస్లో చాలామంది ఉన్నారు. యుఎస్ఏ కానీ, లండన్ కానీ, ఇక్కడ డిఫరెంట్ కంట్రీస్లో డిఫరెంట్ అసోసియేషన్స్ ఉన్నాయి. అసోసియేషన్లో ఉండే వాళ్ళందరినీ భాగస్వాములు చేసి, అంటే వాళ్ళ కెపాసిటీని బట్టి అందరూ ఈక్వల్గా కూడా కాదు, ఎందుకు ఒక మంచి టవర్ కట్టకూడదు అమరావతిలో? అంటే ఒకరే కట్టడం అనేది, ఇద్దరు కట్టడం అనేది, 10 మంది కట్టడం అంటే బట్టలు అవుతుంది. అందరూ కలిసి, ఎన్ఆర్ఐలు అందరూ కలిసి ఒక టవర్ కడితే దాంట్లో వచ్చే ఇంకా మళ్ళా బ్యాక్ వస్తుంది. అంటే దాన్ని రెంట్ కట్టడం వల్ల కానీ, లీజ్ కట్టడం వల్ల కానీ, అది మిక్స్డ్ యూస్ అయినా రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ అయినా కట్టండి, లేదా రెసిడెన్షియల్ అయినా కట్టండి, కమర్షియల్ అయినా కట్టండి అని రవికి చెప్పాను. రవి గారు కూడా అందరితో నేను డిస్కస్ చేసి చేస్తానన్నారు. లేదంటే ఇంకోటి కూడా చెప్పాను, మొత్తం అన్ని కంట్రీస్లో ఉండే ఎన్ఆర్ఐలు అందరూ కట్టే కూడా ఏ కంట్రీలో ఉండే ఆ కంట్రీ ఎన్ఆర్ఐల దగ్గర, సింగపూర్ సింగపూర్ టవర్, యుఎస్ఏ యుఎస్ఏ టవర్, లండన్ లండన్ టవర్ అని ఎందుకు చెప్తుంది? ఎందుకంటే ఇప్పుడు అసోసియేషన్లో 6,000 మంది ఉన్నారు, 10,000 పైన ఉన్నారు, యాక్టివ్గా ఒక 2,000 ఉన్నారు, 6,000 మంది యాక్టివ్ ఉన్నారన్నారు. అందువల్ల వాళ్ళ స్తోత్రం బట్టి షేర్, ఏదైతే షేర్ లాగానే ఎవరి స్తోత్రం బట్టి వాళ్ళు షేర్ దానికి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేయటం, దాన్ని రెండుకి ఇచ్చినా లీజుకి ఇచ్చినా వచ్చింది షేర్ కూడా అదే విధంగా తీసుకోవటం. ఎందుకంటే 100% కూడా పెట్టబడలేదు. 50% పెడితే 50% బ్యాంక్ లోన్ తీసుకోవచ్చు. 75% కూడా బ్యాంక్స్ లోన్స్ ఇస్తారు, మీకు తెలిసిందే. ఇలాంటిది ఎందుకు చేసి ఒక సింగపూర్ టవర్? ఎందుకంటే ఇప్పుడు నేను చెప్తున్నాను, ఈరోజు విజయవాడలో ఉన్న రెంట్ అబ్నార్మల్, మీకు తెలుసు తెలియదు. విజయవాడలో ఉండే రెంట్ ఈరోజు బాంబేలో కూడా లేవు, హైదరాబాద్లో లేవు. రేపు జూన్ 12కి హైదరాబాద్ నుంచి ఫస్ట్ 12,000 కుటుంబాలు మార్చగానే 12,000 హౌసెస్ కావాలి. అందుకనే ఆయన ఎంప్లాయీస్ ఏం చెప్పారంటే, మేము ఆ రెంట్లు భరించలేము, మాకు 1 సంవత్సరం పాటు వీక్లీ ఫ్రైడేస్ ఏమన్నారు. మేము ఫ్రైడే ఈవినింగ్ వచ్చి, సార్ ఫ్రైడే ఈవినింగ్ వెళ్ళిపోతాం, మళ్ళా మండే మార్నింగ్ వచ్చేస్తాము, ఈ రెంట్లు మేము భరించలేమని. అసలు ఇప్పుడు రాగన్నానే ఈరోజు రెంట్లు ఆకాశాలు ఉన్నాయి. రేపు వాళ్ళు వస్తే ఆ 12,000 మంది, తర్వాత మళ్ళా మన అదర్ ఇన్స్టిట్యూషన్లో ఉండే 12,000 మంది పోలీస్ వాళ్ళు అందరూ వస్తే ఈ రెంట్స్ ఇంకా అసలు ఢిల్లీలో కూడా ఉండవు. అందువల్ల ఫస్ట్ ఎవరైతే అక్కడ కన్స్ట్రక్షన్స్ చేస్తారో వాళ్ళందరికీ హై వైబిలిటీ ఉంటుంది. మీరందరూ కూడా ఎడ్యుకేటెడ్, మీరందరూ కూడా ఆలోచించండి. అసోసియేషన్లో ఎవరైతే మెంబర్స్ ఉన్నారో వాళ్ళు ఆలోచించి మిగతా వాళ్ళందరినీ కన్సల్ట్ చేయండి. ఒక సింగపూర్ టవర్ అనేది ఆలోచించాల్సిందిగా మేము మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తాం. ఓన్లీ ఒక ఆలోచనే, నిర్ణయం అనేది మీరు చేయండి. రవిని కూడా మీతో మాట్లాడుకున్నాను, అసోసియేషన్ అందరితో మాట్లాడుకున్నాను, వాళ్ళు కూడా మాట్లాడతారు. ఇంకా మీకు అందరూ కూడా ఈరోజు నిజంగా ఇంత టైంని మాతో స్పెండ్ చేసినందుకు, ఎందుకంటే నేను ఈ హోటల్కి బహుశా లాస్ట్ 3 మంత్స్లో 3 టైమ్స్ వచ్చాడు. నేను థర్డ్ టైం ఈ హోటల్ సీఎం గారితో ఈరోజు వచ్చాను. ఈ మధ్య రీసెంట్గా వచ్చాను, లాస్ట్ సింగపూర్ ట్రిప్ వచ్చినప్పుడు ఇక్కడ లంచ్ చేసిపోయాను, మళ్ళీ ఈరోజు డిన్నర్ చేస్తున్నాను. ఈ హోటల్ వచ్చేటంటే నేను నెల్లూరులో హోటల్లో ఉండేటప్పుడు కాబట్టి అందరికీ మరొకసారి అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా మన యొక్క రాష్ట్ర ఆర్థిక స్థితిని మెరుగుపరిచేందుకు, అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, 107,000 ఈరోజు మన యొక్క తలసరి ఆదాయం.
పక్క రాష్ట్రాలు 135,000 నుంచి 145,000. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయాల్సిందిగా, మన యొక్క తలసరి ఆదాయాన్ని రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితిని పెంచాల్సిందే అని రిక్వెస్ట్ చేస్తున్నాను. మరొక ఇంకొక చిన్న విషయం, ఇంకొక రిక్వెస్ట్ కూడా అది అదేంటంటే, ఇప్పుడు ఈ యొక్క నా శాఖ మున్సిపల్ శాఖ, నేను గతంలో ఎడ్యుకేషన్ నుంచి 35 ఇయర్స్ ఎడ్యుకేషన్ ఫీల్ చేసి ఇక్కడ ఈ మినిస్ట్రీకి వచ్చాను. అయితే నా అదృష్టం శాఖ ఏంటంటే, ఈ మున్సిపల్ శాఖలో నా ఆధ్వర్యంలో 1,500 స్కూల్స్ ఉన్నాయి, 1,500 స్కూల్స్, 250,000 స్టూడెంట్స్ ఉన్నారు. వచ్చిన మున్సిపల్ శాఖ అయినా ఈ మున్సిపల్ శాఖలో 1,500 స్కూల్స్ నా యొక్క ఆధ్వర్యంలో ఉన్నాయి, 250,000 విద్యార్థులు ఉన్నారు. అయితే ఆ యొక్క స్కూల్స్లో 500,000 విద్యార్థులు ఉండడానికి ఫెసిలిటీ ఉంది, 500,000. కానీ ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ ఏమైనా చేస్తారా? మున్సిపల్ స్కూల్స్ కానీ, జడ్పీ స్కూల్స్ కానీ, పంచాయతీ స్కూల్స్ ఏమైనా చేస్తారా? చాలా వేదానికి కారణం ఏంటంటే, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ చాలా పూర్గా ఉంది. ఎందుకంటే ఈరోజు ప్రైవేట్ కాలేజీలు స్కూల్స్ తీసుకుంటే పేరెంట్స్ పిల్లలు ఏదైతే కోరుకున్నా దాని ప్రకారం చేస్తున్నారు. నీడ్ ఆఫ్ ది పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్. బట్ గవర్నమెంట్ ఏంటంటే, అలాంటి మార్పులు చేర్పులు చేయడానికి ఎవరు అంత ఇష్టపడతారా? అయితే నేను మంత్రి అయిన తర్వాత ఆ స్కూల్స్ అన్నింటినీ బాగుపరచాలి, దాంట్లో ఉండే విద్యార్థులందరినీ ఉన్నత స్థితి తీసుకురావాలనే ఉద్దేశంతో ఫస్ట్ దాని మీద ఎక్సైజ్ చేస్తా ఉంటున్నాను. అయితే మంత్రి అంతా ఎక్సైజ్ చేస్తే ఈ మంత్రికి ఎడ్యుకేషన్ వచ్చు, మున్సిపాలిటీ రన్ చేయకరాదని ఒక అపం చేస్తారని ఫస్ట్ 8 మంత్స్ దాన్ని జరుగుతుంది. తర్వాత గత 6 మంత్స్ నుంచి దాని మీద అగ్రెసివ్గా యాక్చువల్గా కాన్సన్ట్రేషన్ పెట్టారు. ఎందుకంటే ఏ తల్లిదండ్రులైనా ఈ ప్రపంచంలో, ఈవెన్ రిక్షా కార్మికుడైనా, ఆటో అయినా, ఐఏఎస్ ఆఫీసర్ అయినా, ఒక పెద్ద డాక్టర్ అయినా, ఇంజనీర్ అయినా, కోరుకునేది వాళ్ళ పిల్లవాడు ఉన్నత స్థితికి వాళ్ళు ఒక ఐఏఎస్, ఐపీఎస్, ఒక డాక్టర్, ఇంజనీర్ అది చేయాలంటే ఖచ్చితంగా ఉన్నత కోర్సు చదవాలి. అయితే ఈరోజు భారతదేశంలో ఎడ్యుకేషన్ సిస్టమ్లో ఎలాంటిదంటే, ఏ విద్యార్థి అయినా నేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ, స్టేట్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో కానీ చేరాలంటే 12th అయిన తర్వాత ఖచ్చితంగా కాంపిటేటివ్ ఎగ్జామ్ రాల్సిందే. 12th తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయకుండా నేషనల్ లెవెల్లో ఎక్కడ సెలెక్ట్ కావు, స్టేట్ లెవెల్లో కూడా సెలెక్ట్ అయ్యారు ఎక్సెప్ట్ తమిళనాడు. అయితే ఈరోజు మన రాష్ట్రాల్లో తీసుకుంటే ఈ సెలెక్ట్ అయ్యే పిల్లలందరూ ఎవరంటే, ప్రైవేట్లో నారాయణ, చైతన్య, గౌతమి, ఎక్స్వై చెప్తే చదివాడు సెలెక్ట్ అవుతున్నారు. మున్సిపాలిటీలో కానీ, జడ్పీ స్కూల్స్లో కానీ, పంచాయతీలో ఒక్కరు కూడా సెలెక్ట్ అవుతారు. ఎప్పుడన్నా ఒకరు సెలెక్ట్ అయితే ఎస్టీ ఫీమేల్, ఎస్టీ. ఎందుకంటే మొన్న నేను నెల్లూరులో మున్సిపల్ స్కూల్స్ అన్నింటిలో మీటింగ్ పెట్టాను, పిల్లల్ని పేరెంట్స్ పిలిచారు, హెడ్ మాస్టర్ పిలిచారు. గత 10 సంవత్సరాల్లో ఎంతమంది మెడికల్ కాలేజ్లో చేరారు అని హెడ్ మాస్టర్ అందరూ అడిగితే, ఇద్దరు స్టూడెంట్స్ 10 సంవత్సరాలు, ఒకరు వచ్చి ఎస్టీ ఫీమేల్, ఒకరు ఎస్టీ వచ్చి మేల్. అంటే అంత అధ్వానంగా ఈరోజు ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే, తల్లిదండ్రులు పిల్లలు ఏదైతే కోరుకుంటున్నారో అది ప్రైవేట్ స్కూల్స్ వేస్తున్నాయి, గవర్నమెంట్ స్కూల్స్ చేయకుండా. 12th అయిన తర్వాత ఎగ్జామ్ రాయకుండా ఎవరు కూడా సీట్ డొనేషన్ మీద కట్టచ్చు, బట్ పూరెస్ట్ ఆఫ్ ది పూర్. నిజంగా మున్సిపల్ స్కూల్స్ ఎలా ఉండాలంటే, బండి కొట్టేవాడు, రిక్షా పుల్లర్స్, ఈ ఆటో డ్రైవర్ పిల్లలు, స్కావెంజర్స్, స్వీపర్స్. అందుకని నేను 6 మంత్స్ నుంచి యాక్చువల్గా ఏంటంటే, ఈ చైతన్య నారాయణ లే సిస్టమ్ ఉందో ఆ సిస్టమ్ని యాక్చువల్గా స్టార్ట్ చేశాను. ఒక మన జూన్లో స్టార్ట్ చేస్తే ఈ యొక్క ఆర్గనైజేషన్ వాడు వచ్చి అది బ్రేక్ చేశారు. నేను మళ్ళీ 2 నెలలు గ్యాప్ ఇచ్చాను. వాళ్ళు ఏమన్నారంటే, ఈ స్కూల్స్ని కార్పొరేట్గా అమ్మేస్తారు, అందువల్ల వద్దని ఆర్గనైజేషన్స్, టీచర్స్ ఆర్గనైజేషన్స్ వచ్చి ధర్నా చేసి రచ్చ చేశారు. తర్వాత నేను మళ్ళీ 2 నెలల రోజులు పేపర్లో, టీవీలో ఇచ్చి స్టేట్మెంట్లు ఇచ్చి వాళ్ళకి కూల్ చేసి రిగరస్గా స్టార్ట్ చేశాను. చాలా ఎక్స్ట్రాడినరీగా జరుగుతుంది ఈరోజు.
10,000 మంది విద్యార్థులు యాక్చువల్గా ఈ ఫౌండేషన్ లో స్టార్ట్ చేశాం ట్రైల్గా. చాలా ఎక్స్ట్రాడినరీగా జరుగుతుంది. నిన్నే ఎడ్యుకేషన్ మినిస్టర్ గంటా శ్రీనివాస్ గారు కూడా విజయవాడ వచ్చి పిల్లలతో పేరెంట్స్తో పదమంతో ఇంప్రెస్ అయ్యారు. ఈరోజు పిల్లలు ఎలా ఉన్నారంటే ఆ ప్రోగ్రామ్ ఆపితే మేము ధర్నా చేస్తాం కదా అంటే వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ అలా పెరిగింది. పేరెంట్స్ నిన్న విజయవాడలో పెట్టాము, ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీ. మన నిన్న తిరుపతిలో సీఎం గారు మాట్లాడితే ఎంతో హ్యాపీ. దీనికి ఏంటంటే నేను యాక్చువల్గా గవర్నమెంట్ నుంచి ఈ స్ట్రక్చర్ మొత్తం మారుస్తూ ముందు తీసుకుపోతున్నా. ఒకటే టార్గెట్ 2018కి ఈ రాష్ట్రంలో సెలక్షన్స్ వచ్చేవాట్లు ఐఐటి కానీ ఎయిమ్స్ కానీ జిప్మర్ కానీ ఏఎఫ్ఎంస్ కానీ వీటన్నిటిలో మెజారిటీ గవర్నమెంట్ స్కూల్స్ నుంచి వచ్చిందని చేస్తున్నాం. దీనికి ఫస్ట్ నేను చేసింది ఏంటంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఒక స్కూల్ అంటానే అది ఏమంటారు బెంచీలు కుర్చీలు మధ్యాహ్నం ఫుడ్ ఇవే మాట్లాడతారు. నేను గత 6 నెలల నుంచి మాట్లాడి ఒకటే చెప్పాను, అసలు మీరు మాట్లాడద్దు, ఎడ్యుకేషన్ మాట్లాడండి, చక్కగా మంచి ఎడ్యుకేషన్ ఇస్తాం, కాంపిటేటివ్గా తయారు చేస్తాం. ఎందుకంటే ఈరోజు కార్పొరేట్ స్కూల్స్ కాలేజీలు ఏం చేస్తున్నాయంటే 6th నుంచి 10th దాకా ఫౌండేషన్ ఇస్తున్నారు. ఆ 6th to 10th ఫౌండేషన్లో జూనియర్ ఇంటర్ సీనియర్ అయిపోతుంది. ఇంటర్మీడియట్ 2 ఇయర్స్ యాక్చువల్గా ఏంటంటే అడిషనల్గా ఇస్తున్నారు కొంచెం. వీళ్ళందరూ చదివించినాడే మెజార్టీ మీకు అందరూ తెలుసు. అది గవర్నమెంట్ స్కూల్స్లో చేయకే నాశనం లేదు. గవర్నమెంట్ స్కూల్స్లో ఈరోజు ఆ సిస్టమ్ని ఆల్మోస్ట్ ఇంట్రడ్యూస్ అయింది. నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు చదివిన స్కూల్స్ ఏమైనా ఉంటే మీరు చదివిన స్కూల్స్ ఆ స్కూల్స్కి కొంత సపోర్ట్ చేయండి. ఏ స్కూల్స్ అయితే అది కూడా ఏ స్కూల్స్లో అయితే అకాడమిక్ సిస్టమ్ సెట్ అవుతుందో ఆ స్కూల్స్కి మీరు కొంత అంటే కొంత ఫర్నిచర్ కానీ అటువంటి చిన్న చిన్న నేనేం పెద్ద పెద్ద అడగట్లేదు. బిల్డింగ్స్ అవన్నీ గవర్నమెంట్ కట్టిస్తుంది, జీతాలు ఉద్యోగస్తులు అందరూ ఇస్తారు. ఎందుకు అడుగుతున్నానంటే మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క స్కూల్ మ్యాప్ చేసుకుంటే ఆ స్కూల్స్ బాగుపడతాయి, వాటి గురించి మీరు క్వశ్చన్ చేస్తుంటారు. నేనైతే ఎవరైతే ఎన్ఆర్ఐస్ బయట వాళ్ళు మ్యాప్ చేసుకుంటారో వాళ్ళందరూ కూడా ఒక నెట్వర్క్ చేసి రెగ్యులర్గా 3 మంత్స్కు 2 మంత్స్కు వీడియో కాన్ఫరెన్స్లో పిల్లలతో మాట్లాడిచ్చేదిగా వాళ్ళకు కూడా కాస్త ఎంకరేజ్మెంట్ ఉంటుందని ఆ విధంగా ఒక ప్రోగ్రామ్ చేపట్టాను. తర్వాత మీ అందరూ కూడా ఒక లెటర్ రాస్తాం ఏం చేస్తుంది అనేది. అందులో మీరు ఎవరైనా చేయదలుచుకుంటే ఇదే కంపల్సరీ కాదు. మీరు చదివిన స్కూల్ కానీ లేదా మీ ఊళ్ళో ఉండే స్కూల్ కానీ మీరు అడాప్ట్ చేసుకొని వాళ్ళకి కొంత అంటే మీరు ఇచ్చే పెంచేది కృషిది అవి దానికంటే కూడా మోడల్ పోస్తారు. ఎన్ఆర్ఐ ఈ స్కూల్ని అడాప్ట్ చేస్తున్నాడు మా స్కూల్ని. ఎప్పుడన్నా ఒక 3 మంత్స్కు 2 మంత్స్కు వీడియో కాన్ఫరెన్స్లో ఆ పిల్లలతో మాట్లాడితే వాళ్ళకి కొంత ఇన్స్పిరేషన్ వస్తుంది. దాని తర్వాత నేను కొంత లెటర్ రాస్తాను డీటెయిల్గా, దాన్ని మీరు ఆలోచించి ఎవరెవరు చేయగలరు వచ్చేది. ఎందుకంటే ఈరోజు సొసైటీలో పట్టుదలని ఆంధ్రాలో తీసుకుంటే పూరెస్ట్ అది పూర్ ఎక్కడున్నారంటే ఆ స్కూల్స్లోనే ఉంటారు. నేను దాదాపు ఒక 100 స్కూల్స్లో పిల్లలతో మాట్లాడాను లాస్ట్ 6 మంత్స్లో. పిల్లలు ఒకరు లేవ తీసి మీ ఫాదర్ ఏం చేస్తారు మదర్ ఏం చేస్తారంటే ఆల్మోస్ట్ ఆల్ స్కావెంజర్స్ స్లీపర్స్ కూలింగ్ పోయేవాళ్ళు. ఇవన్నీ నేను చెప్తున్నాను. ఆటో డ్రైవర్ పిల్లలు కూడా తక్కువ, రిక్షా తొలిపే పిల్లలు ఎక్కువ. అంటే ఆటో డ్రైవర్ కూడా ఒక 3,000 4,000 ఇచ్చి పక్కన ప్రైవేట్ స్కూల్స్ అంటే ఈరోజు అట్లా మిగిలిపోయిన వాళ్ళు ఎవరంటే టూరిస్ట్ ది టూర్. నిజంగా మనం ఏదైనా సర్వీస్ చేసామంటే వాళ్ళకి ఎడ్యుకేషన్ ఉంటుంది. నేను కూడా ఈ ఫీల్డ్ నుంచి వచ్చాను కాబట్టి ఈరోజు ఈ స్టేజ్కి వచ్చానంటే ఆ ఎడ్యుకేషన్ అలాగే. అందుకనే సంథింగ్ యూ హ్యావ్ టు గివ్ టు బ్యాక్ టు సొసైటీ, సొసైటీకి తిరిగి మనం ఏదో ఒకటి ఇవ్వాలి. ఈరోజు నిజంగా నాకు ఒక మంత్రిగా అయ్యాను, మంత్రిగా అయ్యి నాకున్న ఆర్ట్ మీకు అందరికీ తెలుసు ఎడ్యుకేషన్. అందువల్ల ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ఉన్న స్కూల్స్ని 2018కి భారతదేశంలో ఏ స్టేట్లో గవర్నమెంట్ స్కూల్స్ బాగున్నాయంటే ఆంధ్రాలోనే నెంబర్ 1 అని సీఎం గారు కూడా చాలా క్లియర్గా చెప్పారు. నీకున్న ఎక్స్పీరియన్స్ అంతా ఆ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి ఫీడింగ్ ఇవ్వాలి. అయితే అదృష్టవశాత్తు నేను నిన్ననే చెప్పాను 1,500 స్కూల్స్ నా చేతిలో ఉంటాం, ఇక్కడే మోడల్గా వీటిని చేస్తున్నాను. దీంట్లో మీరు ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో పార్టిసిపేట్ చేయమని మరోసారి రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ఈరోజు మీ అందరితో కలిసి ఇక్కడ ఈరోజు ఈ విషయాలన్నీ పంచుకునే అవకాశం ఇచ్చినందుకు వచ్చినందుకు
మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులు, ఆంధ్రప్రదేశ్ లో ఉపాధి అవకాశాల గురించి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు, అలాగే సింగపూర్ తెలుగు సమాజం గురించి మీరు ఇచ్చిన రిక్వెస్ట్ గురించి, అది ప్రోగ్రెస్ లో ఉందండి, మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే ప్రత్యేకంగా సింగపూర్ లో తెలుగు సమాజానికి ప్రత్యేకంగా బిల్డింగ్ లేదండి. ఆ సింగపూర్ టవర్తో పాటు ఇక్కడ కూడా మాకు ఒక సింగపూర్ లో ఒక చిన్న బిల్డింగ్ కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఈ రెండు ఒకేసారి అవ్వాలని కోరుకుంటున్నాం. సో అలాగే ఎవరిని చెప్పినా, ఎన్ని చెప్పినా కూడా ఇక్కడ ముఖ్యంగా ఎన్ఆర్ఎస్కి ఏంటంటే చాలా అపోహలు, భయాలు ఇవన్నీ ఉన్నాయండి. ఎందుకంటే ఈ విజన్ అనేది ఎప్పుడు రియాలిటీ అవుతుంది, ఎంతవరకు రియాలిటీ అవుతుంది అనేది, అంటే ఇది మా అందరి తరఫున చెప్తున్నానండి, ఇది ఎంతవరకు రియాలిటీ అవుతుందని అపోహలు, భయాలు. అక్కడ ఏదైనా ఇన్వెస్ట్ చేసినా కూడా మాకు ఎంతవరకు సెక్యూరిటీ అనే ప్రాబ్లము, భయం అనేది మాత్రం ఇంకా నెలకొలిందండి. సో అరుణా రెడ్డి గారు, మీ మీ కళ్ళల్లో చూసి 15 నిమిషాలు చూసినందుకు, ఎన్ఆర్ఐ మినిస్టర్ గా 15 సంవత్సరాల మాకు మా ఎన్ఆర్ఐ కష్టాలు, మా ఎన్ఆర్ఐ ఆలోచనలు అన్ని మీరు చూసుకుంటారని ఆశిస్తూ, ఒక నిమిషం చాలా సంతోషం. 10,000 మంది సభ్యులుగా ఉన్న సింగపూర్ లో ఇది శ్రీరామ రష ఒక బలం. ఇది వీళ్ళందరికీ అధ్యక్షత వహిస్తున్న రవి గారిని అభినందిస్తూ రవి గారి మీద కొన్ని బాధ్యతలు పెడుతున్నాం. ఈ 10,000 మంది సభ్యుల యొక్క ఈమెయిల్స్ కానీ ఫోన్ నెంబర్స్ కానీ ఎన్ఆర్ఐ డిపార్ట్మెంట్ కానీ పంపిస్తే మీకు అక్కడ ఏమైనా ఇబ్బందులు వచ్చినా మీ ఫాదర్స్ కానీ, మీ బంధువులకు కానీ, మీకు కానీ, తిరుపతి కృష్ణుడు కానీ, ఎక్కడ మీ సౌకర్యాలకు కానీ ఒక ఆలోచన చేస్తున్నా, మిమ్మల్ని ఆదుకోవాలా, మీతో కలిసిమెలిసి ఉండాలని చూస్తున్నా. అదే సమయంలో దత్తత కొన్ని గ్రామాలు తీసుకోవడం ధర్మం. మీ మీ గ్రామాలు మీరు దత్తత తీసుకోండి. అదేవిధంగా నారాయణ గారు చెప్పిన స్కూళ్ళు తీసుకోండి. భగవంతు శక్తి ఇచ్చాడు, దాన్ని ఉపయోగించుకోండి. డబ్బుల కంటే కూడా చాలా ముఖ్యమైనది ఏమంటే ఈ ప్రపంచంలో ఒక సహాయం చేస్తే అది మనకు, మన కుటుంబాలకు ఎన్నో వేల రెట్లు మేలు చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి అదొకటి. అమరావతి నిర్మాణానికి ఈ బ్రిడ్జ్లు ఎవరి ముందుకు వస్తాయో అది ఉగిస్తాయని పంపిస్తే గౌరవ ముఖ్యమంత్రి కాదని మీకు లెటర్స్ పంపిస్తాం, అభినందన లెటర్స్ పంపిస్తాం. ఇది వాలంటీరే, మీరు బలంతమేమీ లేదు, ఉపయోగించుకుని. ఎందుకంటే చిన్న పాప మన 7 సంవత్సరాల వయసు పేపర్ మీద చూస్తారు, వాళ్ళ అమ్మానాయన ఇచ్చిన అమౌంట్ను 1,05,000 చిల్లర ముఖ్యమంత్రి గారు కిడ్నీ బ్యాంకు ఇచ్చిందంటే ఒకసారి తప్పదు కొట్టాలి. కాబట్టి ఒక పక్కన మీరు దత్త తీసుకుంటూ స్కూల్ను చూసుకుంటూ, ఇంకో పక్క మీ ఈమెయిల్స్ ఇస్తూ ఈ ప్లేస్ కూడా మీరు చేయగలిగే సహాయం ఉంటే చేయాలని కోరుకుంటున్నాను. అదే సమయంలో రవి గారి పెద్ద బాధ పెట్టాలని దాన్ని నివర్తించాలి. మా వైపు నుంచి సంపూర్ణ సహాయ సహకారాలు ఇస్తాం, మీరు వెళ్ళి కావాల్సిన అవసరం లేదు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నంతకాలం మీరు అదే పరిస్థితి అవసరం లేదు. రెండవది, ఈ జాతి గర్వించదగిన మహానాయకుడు, మంచి శాస్త్రవేత్త డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. ఈ అబ్దుల్ కలాం ఫౌండేషన్ వాళ్ళు సెంటర్ ఫర్ ఎంటర్ప్రినర్షిప్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ నాగపూర్ డిస్ట్రిక్ట్ పెట్టడానికి ఎంఓయూకి ముందుకు వచ్చినందుకు ఆ ఫౌండేషన్ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇప్పుడు చెప్పిన వెంటనే ముందుకు వచ్చినందుకు అభినందిస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ కానీ అక్కడ ఏదైనా కంపెనీలు పెట్టాలంటే సహసానికి మాతో మాట్లాడడం కష్టమవుతుంది. అందుకనే ఈ సింగపూర్ దేశానికి, ఈ కంట్రీకి అంతా పనికొచ్చేటట్లు ఈయన ఆనంద్ గోవిందలోని ఆంధ్రప్రదేశ్ ఐటీ డిపార్ట్మెంట్ తరఫున ఒక కోఆర్డినేటర్గా, ఐటీ కోఆర్డినేటర్గా నియమిస్తున్నాము. ఆయన ఇక్కడ రావాలి వస్తాము. మా దగ్గర చెప్పాలని కష్టపడుతుంది. కాబట్టి ఈయన ఉంటారు, మీరు కోఆర్డినేట్ చేసుకోండి. త్రూ ఒక ఆయన మీతో మాట్లాడుతూ వస్తాడు తప్పకోకుండా. అందులో ఒకసారి అభినందించాలి, బాధ పెడుతున్నాం. రవితో పాటు ఈయన కూడా బాధ పెడుతున్నాం. ఈయన కూడా కంప్లీట్గా ఆయన బిజినెస్ ఏ విధంగా చూసుకుంటారో దానికంటే ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ యొక్క భవిష్యత్తుకు, ఇన్వెస్ట్మెంట్స్కు ముందుండి పత్రులతో పనిచేస్తారని ఆశిస్తూ ఆయనకి గౌరవాన్ని కలిగిస్తున్నామని చెప్పే సందర్భంగా మీకు మనం చేస్తున్నాను.
అంతేకాకుండా మీ అందరికీ మరొకసారి ఆంధ్రప్రదేశ్ తోటి 5 కోట్ల మంది తరఫున గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి తరఫున మా ఇద్దరి మంత్రుల తరఫున మనస్ఫూర్తిగా మీకు మీ కుటుంబ సభ్యులను మరొక్కసారి అభినందిస్తూ మిమ్మల్ని చూసినందుకు మాకు చాలా సంతోషంగా ఉందని చెప్పి మరొక్కసారి మీకు మనం చేస్తూ మీ అందరికీ శ్రద్ధిస్తున్నాం. సింగపూర్ తెలుగు సమాజం మా సింగపూర్ తెలుగు సభ్యులు అందరి తరఫున మా వంతు కృషి చేస్తామని మాత్రం మీ అందరం 10,000 మంది మాట్లాడే గట్టిగా మాట్లాడు తప్పకుండా అండి. సో మీ 10,000 మంది తరఫున అండి నేను చెప్తున్నానండి మా వంతు కృషి చేస్తాం తప్పకుండా రాజధాని నిర్మాణానికి. అలాగే చివరిగా ఒక మా అందరి తరఫున కొన్ని అపోహలు ఏమైనా డౌట్స్ ఉన్నాయో ఒక 2-3 మెంబర్స్ కి అవకాశం ఇస్తానండి. ఫస్ట్ నాతోనే స్టార్ట్ చేస్తానండి. ఏంటంటే చాలా మంది చెప్పడం ఏంటంటే ఇప్పుడు ఒక రాష్ట్రాన్ని పరిపాలించాలంటే క్యాపిటల్ ఎంత ఇంపార్టెంట్ మిగిలిన స్టేట్ కూడా అంత ఇంపార్టెంట్ అండి. తెలుసో తెలియకుండా జనాల్లో ఎలాంటి అవగాహన ఏర్పడిందంటే ఇంకా మా చిత్తూరు లేదా మా ప్రకాశం లేదా మా శ్రీకాకుళం లేదా ప్రతి ఒక్కరు అమరావతి చుట్టే ఫోకస్ చేస్తున్నారు మిగిలిన జిల్లాల గురించి పట్టించుకోవట్లేదు అనే ఒక అపోహ ఏర్పడింది. ప్రతి ఒక్కరికి తెలుసండి అంటే ఇప్పుడు రాజధాని అనేది చాలా క్రిటికల్ రోల్ ప్లే చేస్తుందని తప్పకుండా తెలుసు. కానీ అదే టైంలో మిగిలిన రీజన్స్ ఏమైనా నెగ్లెక్ట్ చేస్తున్నారని అపోహ ఉందండి. సో దాని గురించి నారాయణ గారు మీరు ఒకటి గమనించండి ఇండియాలో ఏ రాష్ట్రం తీసుకున్నా ప్రపంచంలో ఎక్కడ తీసుకున్నా కానీ కంట్రీ తీసుకున్నా ఏది ఇప్పుడు మామూలుగా ఒక కంట్రీస్ తీసుకున్నాం అనుకోండి బాగా డెవలప్ అయ్యాయి అక్కడక్కడ డౌన్ టౌన్ అని ఉంటుంది బిజినెస్ సెంటర్స్. అదేవిధంగా ఏ స్టేట్ తీసుకున్నా దానికి ఒక క్యాపిటల్ ఉంటుంది ఆ క్యాపిటల్కి వచ్చే ఇన్కమ్ అంటే ఆ స్టేట్కి వచ్చే మొత్తం ఇన్కమ్లో ఆ క్యాపిటల్ ద్వారా 40-60% వస్తుంటుంది. కొన్ని స్టేట్స్లో 60% క్యాపిటల్ ద్వారానే వస్తుంది ఎందుకంటే అర్బనైజేషన్ అక్కడ ఎక్కువ ఉంటుంది. అలా అట్ ది సేమ్ టైం అన్ని జిల్లాలని దానికి తగ్గట్టుగా ఇంప్రూవ్ చేస్తారు. మన రాష్ట్రంలో ప్రత్యేకంగా ఏంటంటే ఈ యొక్క రాయలసీమని ఉత్తర కోస్తాని దక్షిణ కోస్తాని 3 రకాలుగా ఉంటాం. రాయలసీమలో మళ్ళా కొందరు రాయలసీమ నెగ్లెక్ట్ చేస్తున్నారంటే సీఎం గారు ప్రత్యేకించి మూడు జిల్లాలకి ఎక్కడెక్కడ ఏం చేయాలని ఒక మాస్టర్ ప్లాన్గా తీసుకొని ఫస్ట్ క్యాబినెట్ అప్పుడే నిర్ణయించారు ఫస్ట్ శాసనసభలోనే పెట్టారు ఏ జిల్లాకి ఏం చేయాలి. ఇప్పుడు నేషనల్ లెవెల్లో 11 ఇన్స్టిట్యూషన్స్ ఇస్తే 11 ఫస్ట్ 11 జిల్లాలకు ఇచ్చారు. అయితే నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అలాట్ చేసినప్పుడు ఒప్పుకోదా ఎయిర్పోర్ట్ లేదే ఐఐటి కానీ ఐసార్ కానీ అటువంటి ప్రణాళిక లేదన్నారు. అప్పుడు ఏమైందంటే కొన్ని జిల్లాలకు కుదరలు అక్కడ కుదరదు దానికి తగ్గట్టుగానే ఏ జిల్లాలో అయితే కుదరలేదు ఆ జిల్లాలు వేరే అలాట్ చేశారు. ఈ విధంగా ఇండస్ట్రీస్ తీసుకున్నా ఇన్స్టిట్యూషన్స్ తీసుకున్నా ఎకనామిక్ గ్రోత్ వచ్చేది సేమ్గా ఉంటే ఈరోజు 107,000 మన రాష్ట్రంలో ఉంది. క్యాపిటల్ సిటీలో ఎక్కువ వచ్చినా మిగతా జిల్లాలు ఇప్పుడు క్యాపిటల్ సిటీ అంటే గుంటూరు విజయవాడ 2 అవుతాయి తక్కువ జిల్లాలో అవి 2 పోతే మనకి 11 ఉండాలి. 11 జిల్లాల్లో ఇన్కమ్ ఈక్వల్గా రావాలి తలసరి ఆదాయం ఈక్వల్గా ఉండాలి. ఈరోజు లీస్ తలసరి ఆదాయం తీసుకుంటే మనకి శ్రీకాకుళం తలసరి ఆదాయం చాలా తక్కువ ఎందుకంటే అక్కడ ఎకనామిక్ యాక్టివిటీ లేదు. అందుకని సీఎం గారు ఈరోజు శ్రీకాకుళం మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఇచ్చారు తలసరి ఆదాయం అన్ని జిల్లాల్లో ఈక్వల్గా రావాలి. అందువల్ల ఎవరికి ఎటువంటి అపోహలు అవసరం లేదు. సీఎం గారు అన్ని జిల్లాలు ఇప్పుడు రాయలసీమ డెవలప్ కావాలంటే వాటర్ కావాలి వాటర్ లేకుండా మనం ఏం చేసినా రాయలసీమ డెవలప్ కాదు. అందుకని ఈరోజు పట్టిసీమ ప్రాజెక్ట్ని ఫస్ట్ ఫేజ్ 5.5 నెలలు పూర్తి చేశారు టోటల్ కరెక్ట్గా 365 డేస్ కంప్లీట్ చేశారు. ఫస్ట్ ఫేజ్ 5.5 నెలలు చేపట్టే మొన్న కృష్ణా గుంటూరు
ప్రకాశం వర్షాలు పడకపోయినా 8.5 టీఎంసీ వాటర్ని అక్కడ నుంచి లిఫ్ట్ చేశారు గోదావరి నుంచి. అది చేయబట్టే ఈరోజు డ్రింకింగ్కి ఇబ్బంది లేకుండా సాగుతుంది. అంతేకాని పంటలు కూడా కాపాడలేదు. అక్కడ నుంచి నెక్స్ట్ రేపు వర్షాల సీజన్లో 8-100 టీఎంసీ వాటర్గా లిఫ్ట్ చేస్తే రాయలసీమకి మ్యాక్సిమం సపోర్ట్ అవుతుంది. సీమగారంటే ఇక్కడ నుంచి లిఫ్ట్ చేసి కృష్ణానది లేసి కృష్ణానదికి నాగార్జున సాగర్ దాని దగ్గర నుంచి ఎత్తరావాలి అంత వాటర్ని అక్కడ ఆపి అది శ్రీశైలం దగ్గర ఆపి దాన్ని రాయలసీమ డైవర్ట్ చేయాలని సీమగారి ఉద్దేశం. అంటే సముద్రంలో వేస్ట్గా పోయే వాటర్ని పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా కృష్ణానదిలో వేసి కృష్ణానదికి నాగార్జున సాగర్ డ్యామ్ నుంచి రావాల్సిన వాటర్ని అంటే ఒకవేళ 80 TMC సముద్రంలో కలిసేది కృష్ణాలో వేసారనుకోండి అక్కడ 80 TMC శ్రీశైలం దగ్గర ఆపేయటం అది రాయలసీమ షిఫ్ట్ చేయటం. ఈ విధంగా సీఎం గారు అన్ని జిల్లాలకి ఈక్వల్ ఫోర్స్ ఇస్తున్నారు. ఎవరికి కూడా ఎటువంటి ఆపద అవసరం లేదు. ఇది కావాలని కొందరు పరిగణన చేస్తున్నారు. దాని గురించి ఇప్పుడు ఇక్కడ చెప్పే విషయం కాదు ఇది. అందువల్ల అన్ని జిల్లాలకి ఇండస్ట్రీస్ కానీ లేదా అగ్రికల్చర్ కానీ సర్వీస్ సెక్టర్ కానీ మూడు సెక్టర్లు సర్వీస్ అగ్రికల్చర్ ఇండస్ట్రీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గోదావరి జిల్లాలు కానీ నెల్లూరు జిల్లాలు కానీ అగ్రికల్చర్ బేస్డ్ వాటికి అగ్రికల్చర్ బేస్డ్ ఇండస్ట్రీస్ పెట్టాలని రాయలసీమలో మనం హార్టికల్చర్ డెవలప్ చేయగలం హార్టికల్చర్ బేస్డ్ ఇండస్ట్రీస్ పెట్టాలని ఈ విధంగా సీఎం గారు ఒక ప్రణాళిక ప్రకారం ఎక్కడ ఏ న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయో ఆ న్యాచురల్ రిసోర్సెస్ ప్రకారం ఇండస్ట్రీస్ పెట్టాలని సీఎం గారు చాలా క్లియర్గా ఉన్నారు. అందువల్ల ఎవరు ఇది చెప్పిన అటువంటి నమ్మకాన్ని అందరినీ నేను రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను. సార్ మీరు చెప్పిన సింగపూర్ టవర్ ఐడియా బాగా చాలా బాగుంది. రవి గారు దానికోసం కృషి చేస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాము. నేను అడగాల్సిన క్వశ్చన్ నేను అడగాల్సిన కొన్ని ఏంటంటే అండి ఇప్పుడు మీరు ఇద్దరు చెప్తూ ఎన్ఆర్ఐ కాంట్రిబ్యూషన్ గురించి మాట్లాడారు కదా. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఇక్కడ ఉన్న వాళ్ళలో 90% సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అని చెప్పారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఈజీగా చేయగలిగింది సాఫ్ట్వేర్ ఇంకో నేర్పించడం. ఇప్పుడు కాలేజీలలో నుంచి బయటకు వచ్చే వాళ్ళు చాలామంది దే ఆర్ నాట్ రెడీ ఫర్ ద జాబ్. సో ఇఫ్ యూ క్రియేట్ అన్ అఫీషియల్ ఫారం త్రూ విచ్ దే కెన్ కాంట్రిబ్యూట్ అండ్ ట్రైన్ దెమ్ సో దేర్ విల్ బి లాట్ ఆఫ్ పీపుల్ హూ విల్ బి ఇంట్రెస్టెడ్ అండ్ ట్రైన్ దెమ్ బై ద టైమ్ దే కమ్ అవుట్ ఆఫ్ ద కాలేజ్ అండ్ దెర్ ఆర్ మెనీ పీపుల్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ టు గివ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్సో దెమ్ దే ఆర్ నీడ్ ఎ ల్యాప్టాప్ ఆర్ ఇంటర్నెట్ కనెక్షన్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్ టు డూ ద ప్రాజెక్ట్ ఇన్ బెటర్ వే గెట్ రెడీ ఫర్ ద జాబ్ బిఫోర్ దే కమ్ ఇన్ టు ద వరల్డ్ ఆఫ్ ఆపర్చునిటీస్ రైట్. సో ఐ రిక్వెస్ట్ టు సింగపూర్ నుంచి ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ఫ్లైట్ ఎప్పుడు ఫస్ట్ ఫ్లైట్ అండి ఇంటర్నేషనల్ ఫ్లైట్ నెక్స్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి. సార్ నా పేరు ఆనంద్ చిత్తూరు జిల్లా మదనపల్లి సార్. నేను బెంగళూరులో ఉన్నప్పుడు బెంగళూరులో చాలా క్రైసిస్ ఉండేది. మున్సిపల్ లెవెల్లో మున్సిపల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ క్రైమ్ ఇలాంటి దాంట్లోకి ఇనిషియేటివ్గా తీసుకొని చాలా వర్క్ చేశాను సార్. బేసిక్ ఛాలెంజెస్ ఏంటంటే వాళ్ళకి గ్రౌండ్ లెవెల్లో పికప్ లొకేషన్ లెవెల్లో ఎంత గార్బేజ్ ఉంది ఎంత లెఫ్ట్ ఓవర్ అవుతుంది అన్న ఇన్ఫర్మేషన్ ఏం లేదు. దానికి ఒక మంచి ప్రిడిక్టివ్ అనాలిటిక్స్ మన సొంత అల్గోరిథమ్స్ బిల్డ్ చేసి ఒక సొల్యూషన్స్ బిల్డ్ చేసాము. మోడల్గా ఒక 5 వాట్స్ తీసుకొని ఇంప్లిమెంట్ చేశాము సార్. బట్ దాని తర్వాత ఎలక్షన్స్ అవి ఇవి పాజ్లోకి వెళ్ళిపోయాయి. దాని తర్వాత సిమిలర్లీ అనాలిటిక్స్ ఆన్ క్రైమ్ సో మనకి ఎలాగైతే ఎస్సీఆర్బి ఉంది స్టేట్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఎన్సీఆర్బి ఉంది నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో సో ఎస్సీఆర్బి డేటా ఫీడ్స్ ఇవ్వాలి ఎన్సీఆర్బికి. వాళ్ళ కొన్ని ఛాలెంజెస్ ఉంటే కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ చైన్ స్నాచింగ్ సార్ చైన్ స్నాచింగ్ ఫీడ్స్ ఆన్లైన్లో ఉన్న ఫీడ్స్ తీసుకొని మనం ఒక అనలిటిక్ బిల్డ్ చేసి వాళ్ళకి కొన్ని ప్యాటర్న్స్ చూపించాము. సో అభిషేక్ గోయల్ అని ఒక ఐపీఎస్ ఆఫీసర్ దాన్ని యూజ్ చేసుకొని చాలా అగ్రెసివ్గా వర్క్ చేసి ఇంప్లిమెంట్ చేశారు సార్. బట్ టెక్నికల్గా ఛాలెంజెస్ ఏంటంటే మనం ఏదైనా సొల్యూషన్ ఇస్తుంటే
గవర్నమెంట్ సైడ్ నుంచి ఎటువంటి నెక్స్ట్ స్టెప్కి ఇంప్రూవ్ అవ్వలేదు. సో ఇప్పుడు నేను చాలా సిటీస్ని చూసాను సార్, అంటే ఇండియాలో మన బెంగళూరు కానీ, చెన్నై కానీ, సింగపూర్ కానీ, గుజరాత్ కానీ, ఎవ్రీ సిటీ నాన్ లీనియర్ సార్. ఒక సొల్యూషన్ తీసుకెళ్ళి ఒక సిటీకి అప్లై చేస్తుంటే పనిచేస్తుంది, బట్ నెక్స్ట్ సిటీకి డిఫరెంట్ సొల్యూషన్ కావాలి. దానిపైన సొంత మోడల్స్తో వర్క్ చేస్తున్నాం. మాలాంటి ఐడియాస్ ఉన్నా నాలాగా చాలామందికి ఐడియాస్ ఉంటాయి. ఇంత సొంత క్యాపిటల్ మా దగ్గర ఉన్న క్యాపిటల్ అయితే ప్రస్తుతానికి కొందరి దగ్గర నాలెడ్జ్ క్యాపిటల్ కూడా ఉంది. ఇలాంటి నాలెడ్జ్ క్యాపిటల్ మేము పెడుతుంటే ఏమైనా, ఫర్ ఎగ్జాంపుల్ చూసుకోండి, అమెరికా లాంటి కంట్రీస్ సింగపూర్లో కొన్ని ఐడియాస్ ఇస్తుంటే మాకు సింగపూర్ నుంచి బెనిఫిట్స్ వస్తున్నాయి. లెట్స్ ఏ ఇంప్రూవ్డ్ ఐడియా ఉంటే సింగపూర్ గవర్నమెంట్ ఫండ్ చేసి $40,000 ఇమీడియట్గా ఇచ్చి ఐడియాని ఫస్ట్ ఇన్ కంట్రీ అని సింగపూర్లో ఇంప్లిమెంట్ చేసి తర్వాత సర్వీస్ని వాళ్ళు అమ్ముతున్నారు సార్ డిఫరెంట్ కంట్రీస్కి. నేను ఎన్సీఆర్పి డేటా చూసినప్పుడు బెంగళూరులో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో సిమిలర్గా గార్బేజ్ క్రైసిస్ మున్సిపల్ లెవెల్లో మీరు చూసింటారు, అడ్మినిస్ట్రేషన్ లెవెల్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సిమిలర్గా బెంగళూరుకి హుబ్లీ ధార్వాడ్కి నేను ఒక నార్మేటివ్ క్యాలిక్యులేటర్ ఒకటి బిల్ చేశాను సొంత క్యాలిక్యులేటర్. సో బేసికలీ ఎంత రిసోర్సెస్ కావాలి, దాని ప్రైజింగ్ ఎలా అనేసి బై డిఫాల్ట్ డిఫైన్ చేస్తుంది. ఇలాంటి ఏమైనా మన ఇనిషియేటివ్ తీసుకొని సొంతంగా చేస్తుంటే మనకి ఎలాంటి ఏమైనా సమ్ బెనిఫిట్స్ కానీ గవర్నమెంట్ సైడ్ నుంచి ఇంప్రూవ్మెంట్స్ కానీ ఎంకరేజ్మెంట్, మా లాంటి చిన్న మా దగ్గర ఉన్న క్యాపిటల్ అయితే ఇది సార్ ప్రస్తుతానికి ఈ రకమైన క్యాపిటల్ పెట్టడానికి వాట్ ఎగ్జాక్ట్లీ వీ హ్యావ్ ఫోర్ అందరికీ నమస్కారం సార్. సార్ నా పేరు హరి నారాయణ సార్, పట్టులోగా మీకే. నేను మీకు బిగ్ ఫ్యాన్, ఎందుకంటే నేను మీ కళాశాల చదువుకున్నాను. సో మిమ్మల్ని నెల్లూరులో, నేను నెల్లూరు అండి, మిమ్మల్ని నెల్లూరులో ఎప్పుడు చూడలేదు కానీ మీరు ఇక్కడికి వస్తున్నారని తెలిసి తెలుసుకుని ఇక్కడికి పరిస్థితి రావడం జరిగింది. సో మీ కళాశాల చదువుకున్నాను, తర్వాత మీ హాస్పిటల్స్లో మా వాళ్ళు, మా పేరెంట్స్ చాలామంది వాడుకున్నారు, ప్లస్ మా పిల్లలు మీ స్కూల్లో చదువుకున్నారు. సో మీ ఒక రోల్ మోడల్, గ్రోత్ అంటే ఒక రోల్ మోడల్ అంటే డెఫినెట్గా మిమ్మల్ని ఉదాహరణ తీసుకోవచ్చు, మా పిల్లలు కూడా చెప్తుంటాయని. సో ఈ రాజధాని కార్యక్రమంలో డెఫినెట్గా మీ గైడెన్స్లో మాకు మంచి క్యాపిటల్ ఇస్తారని నమ్మకం చాలా కంప్లీట్గా ఉంది మాకు. ఒక చిన్న సజెషన్ అండ్ క్వశ్చన్, ఆల్రెడీ మీరు ఎడ్యుకేషన్లో దూరేశారు, మీరు ఎప్పుడు దూరుతారో దూరుతారని ఎదురు చూస్తున్నారు యాక్చువల్గా చెప్పాలంటే. సో అదేవిధంగా ఇటు ఒక రాజధాని అనే ప్రశ్నలను జరుగుతుంది కాబట్టి వైద్యంలో కూడా మీరు కొంచెం వెళ్ళి హాస్పిటల్స్ ఇక్కడ మీరు చూడొచ్చు, హాస్పిటల్స్ గార్డెన్స్ లాగా తయారు చేస్తున్నారు. మన ఆంధ్రాలో కూడా అలాంటి స్టాండర్డ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ హాస్పిటల్స్ కానీ తయారు చేస్తే డెఫినెట్లీ ఇట్ బి గ్రేట్ బూన్ ఫర్ ఎవ్రీవన్ సార్. మేము మళ్ళీ మీ పేరు వంశాలు చెప్పుకోగలం సార్. మీరు చెప్పిందండి సెకండ్ క్వశ్చన్. ఇప్పుడు చాలా మంది మేము కాలేజీలలో ఉన్న స్టూడెంట్స్ ని ట్రైన్ చేయాలంటే, నారాయణ గారు బాగా క్లియర్ గా చెప్పారు, హైదరాబాద్ ను అభివృద్ధి చెందించడం వల్ల అక్కడ ఎక్కువ ఆదాయం వస్తా అని చెప్పి తెలంగాణ విడిపోయిన మాట వాస్తవం. మళ్ళా చేయగాల్చుకునే ఆలోచన మనకు లేదు, అన్ని ప్రాంతాలను సమానమైన అభివృద్ధి చేయాల ఆలోచనతో ప్రభుత్వం పోతుంది. మీరు ఏదన్నా ఏ మూలన్నా కానీ కొద్దిగా సంశయం ఉంటే దాన్ని పక్కకు పెట్టాను, ఎందుకంటే మేము శాసనకర్తం కాబట్టి మాకు తెలుసు, అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నాం. కాకపోతే రాజధానిలో హెడ్ కాబట్టి కొద్ది జరగచ్చు, కానీ మీతో జరగని అభిప్రాయం లేదు, అది మర్చిపోయి అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేస్తాం. ఈయన చెప్పారు మాన్నే ఈవినింగ్ కూడా మాకు రణదీప్ ప్రాణ్ గారు చెప్పారన్నమాట, మీకేదైనా సమస్య కానీ ఒక ప్రాబ్లం కానీ ఉన్నప్పుడు అందరి సలహాలు తీసుకుంటే వెబ్సైట్లో పెట్టిన ఆ ఇష్యూను ప్రపంచవ్యాప్తంగా ఉండే యువకులు కానీ వాళ్ళు కానీ మంచి సలహాలు ఇస్తారు, మంచి ప్రాజెక్టులు ఇస్తారు, దాని సొల్యూషన్ కూడా చెప్తారు. వాళ్ళకి ఏదో ఇనిషియేషన్ ఇస్తే బాగుందని చెప్పడానికి ఇప్పుడు ఆ పిల్లడు ఒక అబ్బాయి చెప్పిన అబ్బాయికి మీకు కూడా అది తీసుకుంటా వస్తాం. దానికి వేరే అంటే మీ ఎక్కడ తీసుకున్నా కూడా స్టార్ట్అప్స్ ఉన్నాయి, మీరు ఇచ్చే ఐడియా తీసుకుంటాము. దానికోసం మేము డిపార్ట్మెంట్లో మా మేధావులు ఇద్దరు ఉన్నారు, మాకే భయం ఉండదు. అది ఎంత మీరు సలహాలు తీసుకోవాలి, ఏదో ఇనిషియేషన్ కూడా ఇప్పుడు దాని పక్కన తీసుకుంటాం. మూడవది
నారాయణ సార్ హాస్పిటల్ గురించి చెప్తాడు అని అడిగాడు కాబట్టి ఇంకోసారి చెప్తున్నా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన ఆలోచన లేదు. ఈరోజు మేము ఎంత ఆనందంగా ఉన్న శక్తి మాకుందంటే, నేను ఎమ్మెల్యేగా ఎవరు చనిపోయినా, యాక్సిడెంట్ అయినా, ఇల్లు కాలిపోయినా, హాస్పిటల్లో ఉన్నా స్వయంగా ఆర్థికంగా ఆదుకుంటున్నాను కాబట్టి 3 సార్లు ఎమ్మెల్యే అయ్యాను, 1 సారి ఎమ్మెల్సీ అయ్యాను, విడిపోయాను, మంత్రి అయ్యాను. ఇతరులకు సహాయం చేయాలని ఆనందం పూలకు ఎక్కడ ఉండదు. మీరే లక్షలు ఇవ్వాల్సిన అవసరం, మీ శక్తి కొద్ది రాజధాని నిర్మాణంలో భాగస్వాములు అయితే అది రా చరిత్రలో అమరావతిని కట్టించినారు మా అయ్యాములు అని రాదు. మళ్ళీ ఇప్పుడు కూడా సాధ్య అంతేకాకుండా స్కిల్ డెవలప్మెంట్ మీద ఎక్కువ కాన్సర్ట్ చేస్తున్నాం. పరిశ్రమలకు కావాల్సిన స్కిల్ డెవలప్మెంట్స్ లేకపోతే ఉద్యోగాలు రావడం లేదు. కాబట్టి స్కిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఏర్పాటు చేసినాము, ఆ గంటా శుభ్రం పెట్టాము, మేము కూడా స్కిల్ డెవలప్మెంట్ ఇస్తున్నాము. కాబట్టి ఎవరెవరు ఏ ఫీల్డ్లో గొప్పలో రవి చెప్తే వాళ్ళు ఇక్కడ నుంచి మేము వాడుకుంటాం. మీ సేవ కూడా అది కూడా వన్ ఆఫ్ ద సేవ చేసేది, దాన్ని ఒకటి వాడుకుంటామని చెప్పి ఈ సందర్భం పూజ చేస్తూ నారాయణ సార్ సమాధానం చెప్పిన తర్వాత ఆయన ఒకసారి అడ్రస్ చేస్తాడు. ఇప్పటికే 10:15 మరి తుమారు మీరు ఉద్యోగం చేయాల్సి వస్తుంది. కాబట్టి నారాయణ సార్ మాట్లాడిన తర్వాత ఆయన ఒకసారి మాట్లాడు. మీరు యాక్చువల్గా ఫైట్ అడిగారు ఒకరు సీఎం గారు. యాక్చువల్గా లాస్ట్ టైం సింగపూర్ వచ్చినప్పుడు సింగపూర్ మంత్రి ఈశ్వర్ గారితో డిస్కస్ చేశారు. ఆల్రెడీ విశాఖపట్నానికి వీక్లీ 3 డేస్ ఉంది, డైరెక్ట్గా అమరావతి కావాలని. అదేవిధంగా ఈరోజు మన దేశంలో ఈ యొక్క విమాన శాఖ కూడా యాక్చువల్గా మన యొక్క మంత్రికి ఉంది, తెలుగుదేశం మంత్రికి, వారితో కూడా సీఎం గారు డిస్కస్ చేస్తున్నారు. అది వీలైన తొందరలో వాడుతుందని అందరూ ఆశిస్తాం. రెండవది సాలిడ్ వేస్ట్ గురించి ఒకరు చెప్పారు, చాలా సంతోషం. ఎందుకంటే దాని మీద నేను మంత్రి అవుతా చాలా ఎక్సైజ్ చేశాను. ఎందుకంటే మున్సిపాలిటీ అంటే ఫస్ట్ పేరు ఏంటంటే చెత్త, అంతే ఫస్ట్ మున్సిపాలిటీ అనగానే గుర్తొచ్చేది సాలిడ్ వేస్ట్ చెత్త, తర్వాత టైల్స్, తర్వాత వాటర్, తర్వాత లైట్లు, తర్వాత రోడ్స్. ఎందుకంటే మనకు చట్టబద్ధంగా మున్సిపాలిటీ అంటే 18 నిధులు ఉండేది. 18 నిధుల్లో ముఖ్యమైన ఒక 5, వాటిల్లో సాలిడ్ వేస్ట్ మీద నేను యాక్చువల్గా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశాను. ఎందుకంటే అడిగారు గారు చెప్తున్నాను, అసలు మన ఇండియాలో చాలా స్టేట్స్ మీద చూసొచ్చాను ఎలా ఉండాలి. తర్వాత రాజధాని విషయం సింగపూర్ రావడం, సింగపూర్లో నేను నైట్స్ యాక్చువల్గా తిరిగాను, అసలు వీళ్ళు ఎలా చేస్తున్నారు, సాలిడ్ వేస్ట్ ఎలా చేస్తున్నారు. తర్వాత కొన్ని అపార్ట్మెంట్లు అటు తిరిగాను, టోక్యో వేరేప్పుడు టోక్యోలో తిరిగాను. తిరిగిన తర్వాత ఇక్కడ ఈ యొక్క సింగపూర్లో 4 వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ ఉన్నాయి. అంటే వచ్చిన వేస్ట్ అంతా తీసిపోయి దాంట్లో వేస్తే అది బర్న్ అయిపోయి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది, 8-10% బయటకు యాష్ వస్తుంది. దాంతో బ్రిక్స్ కానీ లేకపోతే ల్యాండ్ ఫిల్ కానీ వీడి చేస్తున్నారు. తర్వాత టోక్యోకి నేను 3 సార్లు పోవడం జరిగింది. 3 సార్లు యాక్చువల్గా డిఫరెంట్ యూనిట్స్ చూశాను. అక్కడ చాలా అడ్వాన్స్ ఉన్నారు. ఎంత అడ్వాన్స్ అంటే టోక్యో వచ్చి 90 లాక్స్ పాపులేషన్, అంటే మామూలు మన హైదరాబాద్ దాకా 24 వాట్లు. 24 వాట్లు ఉంటే 23 వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ ఉన్నాయి దగ్గర. 24 వాట్లలో 23 ఉన్నాయి. అంటే మన హైదరాబాద్లో అంటే 23 ఉన్నాయి. నేను ఆశ్చర్యపోయాను. తర్వాత చైనా యూఎస్ఏ అవన్నీ స్టడీ చేశాను ఇంటర్నెట్లో పోయి. ఐ స్టడీ నేను చదవటం కారణం ఏం చేశానంటే, మన దగ్గర 110 మంది కమిషనర్స్ ఉన్నారు, మున్సిపల్ కమిషనర్స్. 110 మందికి యాక్చువల్గా అందరికి ప్రతి ఒక్కరు ఒక్కొక్క కంట్రీయో లేదంటే ఒక్కొక్క స్టేటో సెలెక్ట్ చేసి అక్కడ సాలిడ్ వేస్ట్ ఎలా చేస్తున్నారో చదివి టెలికాన్ఫరెన్స్లో ఒక 15 రోజులు డిస్కస్ చేశాను. రోజు 1 గంట, రోజు 5 మంది ఎక్స్ప్లెయిన్ చేయాలో వికారాన్ని వినాలా. వాళ్ళే కాకుండా చైర్ పర్సన్స్ ఉన్నారు, మున్సిపల్ సెలెక్టెడ్ మేయర్స్, వాళ్ళకు కూడా కాన్ఫరెన్స్ పెట్టి వాళ్ళ దగ్గర కూడా చదివిస్తారు. చేస్తే యాక్చువల్గా ఒక నెలకి చాలా క్లియర్ అనాలిసిస్ వచ్చింది. ఎట్టొచ్చిందంటే స్విట్జర్లాండ్లో వాళ్ళు వేస్ట్ ఎనర్జీ చేయడం వల్ల బయటకు వచ్చి 4% ఈరోజు, సింగపూర్లోనే 8-10%, టోక్యోలో 8%. అంటే లేటెస్ట్ టెక్నాలజీ వాడి దాన్ని కూడా జీరో చేస్తున్నారు. అయితే మన రాష్ట్రంలో ఈ యొక్క సాలిడ్ వేస్ట్, లిక్విడ్ వేస్ట్, టాయిలెట్స్, స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ భారత్ పేరు, స్వచ్ఛ భారత్ దానికి చైర్మన్గా మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని
భారత ప్రధాని అపాయింట్ చేశారు. స్వచ్ఛ భారత్ లో స్టడీ చేసి ఏ విధంగా చేస్తే సాలిడ్ వేస్ట్ లిక్విడ్ వేస్ట్ టాయిలెట్స్ దానికి మన ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా చైర్మన్ 9 మంది సీఎంలు దానికి కమిటీ చేశారు. వాళ్ళతో ఢిల్లీలో మీటింగ్ జరిగినాయి. నేను కూడా యాక్చువల్గా మీటింగ్ అటెండ్ అయ్యాను. ఆ మీటింగ్లో డిస్కషన్లో ఎంతసేపటికి రకరకాలు చెప్తున్నారు కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా సాలిడ్ వేస్ట్ గురించి మాట్లాడుతున్నారు. నేను లైక్ చేశాను. నేను లైక్ చేస్తే మన రాష్ట్రంలో వచ్చే వేస్ట్కి క్యాలరీస్ ప్రొడ్యూస్ కాదు, ఎలక్ట్రిసిటీ రాదు అని చెప్పారు. సీఎం గారు రవీంద్రనారాయణ విలేజ్ ఇలా చెప్తున్నారు అంటే సార్ ఎక్కడైనా వేస్ట్ ఒకటే, అక్కడైనా ప్లాస్టిక్ వాడతారు, ఎక్కడైనా వాడతారు, అక్కడైనా అట్లా వాడతారు, ఎక్కడైనా అట్లా వాడతారు. అయితే సెక్యులరైజేషన్ చేయడంలో వాళ్ళు అడ్వాన్స్ చేస్తున్నారు. సింగపూర్ కానీ జపాన్లో కానీ వచ్చిన సాలిడ్ వేస్ట్ల నుంచి ఎలక్ట్రానిక్ గూడ్స్ పక్కన వేస్తారు, స్టీల్ పక్కన చేస్తారు, గ్లాసులు పక్కన చేస్తారు, మిగతా పరం ఏదంతా తీసుకుని దాని గ్లాస్తారు. అందువల్ల క్యాలరీస్ ప్రొడ్యూస్ అవుతుంది. నేను సీఎంకి ఎక్స్ప్లెయిన్ చేశాను. అక్కడ నీతి ఆయోగ్ అంటే నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో సీఎం గారు చైర్మన్, ఆ నీతి ఆయోగ్ కన్వీనర్ ఒప్పుకోవాలి. లేదు లేదు మన యొక్క దేశంలో వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ కుదరవే చెప్పింది. అయితే ఢిల్లీలో జిందాలో ప్లాంట్ పెట్టారు, 2000 టన్స్ పర్ డే వేస్ట్ చేసి బర్న్ చేసి 18 మెగావాట్స్ ప్రొడ్యూస్ చేస్తారు. నేను 3 సార్లు వచ్చాను. ఆ రోజు సీఈఓ ఆఫ్ నీతి ఆయోగ్ ఆ విధంగా చెప్పిన తర్వాత నేనే మాట్లాడలేకపోయాను. ఎందుకంటే ఆ లెవెల్లో వాళ్ళు చెప్పిన తర్వాత మనం మాట్లాడకూడదని ఆ రోజు మన ముఖ్యమంత్రి గారు పట్టుదలగా ఆ రోజు ఢిల్లీలో సార్ మీరు ఈరోజు జిందాల్ ప్లాంట్ చూసే ఆంధ్రప్రదేశ్ బావాలా అని పట్టుదల పడితే సీఎం గారు వచ్చారు. వచ్చి ఆ జిందాల్ ప్లాంట్ చూసి పితృమయ్యారు. అసలు 2000 టన్స్ని బరన్ చేస్తూ రోజు 18 మెగావాట్స్ ప్రొడ్యూస్ చేస్తుంది ఎందుకు ఆ సీఈఓలు అలా చెప్తున్నారంటే ఎవరికి తెలియదు, స్టడీ చేయలే. అప్పటికప్పుడే సీఎం గారు ప్రస్తావన పిలవన్నారు, ప్రస్తావన పిలిచారు. అక్కడే ప్రస్తావన చెప్పాడు 13 జిల్లాలు ఉన్నాయి మాకు, 13 ప్లాంట్లు పెడుతున్నారు. వెంటనే రావటం టెండర్లు పెరగటం, ఈరోజు 11 ప్లాంట్లు అలాట్ చేస్తాం. అంటే శ్రీకాకుళం విజయనగరం కలిపి పెట్టడం జరిగింది. ఎందుకంటే అది వైబిలిటీ కోసం కాదు. 11 జిల్లాలకి 11 ప్లాంట్లు యాక్చువల్గా టెండర్లు పిలిచి అలాట్మెంట్ కూడా వేసింది. ఎస్ఎల్ గ్రూప్ అడుకొని జిందాలు అడుకొని అలాట్మెంట్ తీసుకున్నారు. నెక్స్ట్ మంత్ లో అక్కడ శంకుస్థాపన జరగబోతుంది. అయితే 2 మంత్స్ 2 ఇయర్స్ పడుతుంది. ఇవన్నీ ఓవర్ నైట్ వచ్చే ప్రాజెక్ట్ కాదు. ఇక్కడ కూడా మనకు 120 మున్సిపాలిటీస్ ఉన్నాయి. 7000 టన్స్ వస్తుంది, దాంట్లో 4000 టన్స్ బర్న్ అవుతాయి. ఎందుకంటే రూరల్లో సాల్ అంటే ఇంటీరియర్ తప్పు ఉన్నాయి. మనం అనుకున్నది ఏంటంటే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ నుంచి 50 కిలోమీటర్స్ రేడియస్లో ఉండే మున్సిపాలిటీస్ అయినా పంచాయతీలైనా ఆ చెత్త అంతా తీసుకొస్తే ఆ డేటా నిర్ణయించుకున్నాం మనం చేసిన ప్లాన్. మిగతా వాటిల్లో డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి టెక్నాలజీస్. ఆ టెక్నాలజీస్ యాక్చువల్గా స్టడీ చేసాం. రీసెంట్గా శ్రీకాకుళంలో అయితే యాక్చువల్గా వాళ్ళు బయోగ్యాస్ ప్రొడ్యూస్ చేసి దాని ద్వారా యాక్చువల్గా వేస్ట్ మొత్తం బర్న్ చేసే సిస్టమ్ ఒకటి ఆల్రెడీ టైఅప్ అయ్యాం. ఈ విధంగా 110 మున్సిపాలిటీస్లో లేటెస్ట్ చేస్తున్నాం. మీరు కూడా ఇప్పుడు చాలా సంతోషం, ఎందుకంటే మా దగ్గర ఇంటలెక్చువల్ పెట్టుబడి ఉందన్న నిజమే. నేను నాకు కూడా సింగపూర్ గారు రాకుంటే అసలు ఆలోచన వచ్చినది కదా అది వేస్ట్ ఎనర్జీ చేయాలి. సింగపూర్ రావటం, అక్కడ పోయి చూడటం, ఆ ఇంట్రెస్ట్తో టోక్యోలో పోయి చూడటం, ఆ తర్వాత ఇంటర్నెట్లో పోయి అన్ని కంట్రీస్ స్టడీ చేయడంతో నాకు ఆ నాలెడ్జ్ ఏదైతే మీరు ఇంటెలిజెన్స్ క్యాపిటల్ అన్నారో అది రావడంతో నేను అథారిటేటివ్గా సీఎం చెప్పగలిగాను. నీతి ఆయోగ్లో 9 మంది సీఎం అంటే మధ్య ఆర్గ్యూ చేయగలిగాను. దానివల్ల ఈరోజు మన రాష్ట్రం మోడల్ అయింది. అందుకని నేను మా మున్సిపాలిటీలో కూడా ఒక సైట్ క్రియేట్ చేసి ఒక యాప్ తయారు చేస్తాను. దాంట్లో మీరు ఎవరైతే ఇలా యాక్చువల్గా మీరు నాలెడ్జ్ ఎవరైతే మీరు అక్వైర్ చేస్తారో వాళ్ళు దాంట్లోకి వస్తే మా కమిషనర్ కూడా ఇన్స్ట్రక్షన్ ఇస్తారు. వీడియో కాన్ఫరెన్స్లో కానీ టెలికాన్ఫరెన్స్లో కానీ మీతో ఇంట్రాక్షన్ అయ్యి మీ యొక్క నాలెడ్జ్ ఉపయోగపడేటట్టుగా ఆంధ్ర రాష్ట్రానికి డెవలప్ అయ్యేట్టుగా చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేస్తానని మీకు అందరికి తెలియజేస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వి లైక్ టు డూ మై బెస్ట్ అండ్ స్టార్టింగ్ వచ్చిన డొనేషన్
ఇన్క్యుబేషన్ చేస్తారు విశాఖ ట్రైనింగ్ సెంటర్, ఆ డేటా అనాలిటిక్స్ సెంటర్ మాకు ఇంక్యుబేషన్ సెంటర్ ఉంది విశాఖపట్నంలో. ఐ వుడ్ లైక్ టు టేక్ అప్ ది ఛాలెంజ్ ఆఫ్ సెటింగ్ అప్ డేటా అనాలిటిక్స్ సెంటర్ ఇన్ విశాఖపట్నం అలాంగ్ విత్ ది జెంటిల్ మ్యాన్ హు హస్ సెట్ అప్ రేస్డ్ ఎ క్వశ్చన్ ఆన్ క్రైమ్ డేటా యాజ్ వెల్ యాజ్ ఆన్ చెప్పండి. యూ కెన్ గెట్ ఇన్ టచ్ విత్ మీ అండ్ విల్ సెట్ అప్ డేటా అనాలిటిక్స్ సెంటర్ ఇన్ ఎగ్జాక్ట్లీ ఇన్ 2 months. యూ మస్ట్ గెట్ ది మినిస్టర్ టు ఇనాగరేట్ ఇట్. I would like to speak less and let the action speak for itself. Please come to my office every 1 month, at least once or twice, whenever I'm in Singapore, you know, change it. Email ichestha mi andarki. Whatever issues you have, you can actually come back. Any ideas, entrepreneurial ideas, we'll sit down and discuss. Thank you. ఇంకొకటి మేము అబ్దుల్ కలాం యూనివర్సిటీతో పాటు మేము సెంటర్ పెడుతున్నామండి, అది మా కమిట్మెంట్ పెడతామని. అది మేము ప్రపోజల్ సాయి ఎడ్యుకేషన్ చేస్తాను. సాయి స్టార్ట్అప్ యాక్సిలరేటర్ ఇండియా. యాక్చువల్లీ మా 20 ఇయర్స్ తర్వాత నేను మళ్ళీ ఇండియా వెళ్తే, ఆంధ్రప్రదేశ్ వెళ్తే ఏం పేరు పెట్టాలి అంటే, ఇక్కడ సింగపూర్లో నా ఫర్మ్ పేరు గో వెంచర్ ఇండియా గోవింద్, మా ఇంటి పేరు వెంకటస్వామి పేరు మీద పెట్టారు. సరే మళ్ళీ ఇంటికి వెళ్తున్నాం కదా, 20 ఇయర్స్ అయిపోయింది మళ్ళీ వెళ్తున్నాను పిలిచారు గవర్నమెంట్. మన చంద్రబాబు నాయుడు గారు మనం ఇంత అప్రాతంగా పిలిస్తే మళ్ళీ వెళ్ళాను నేను. మళ్ళీ విశాఖపట్నంలో స్టార్ట్అప్ యాక్సిలరేటర్ ఇండియా ఎస్ఏఐ సాయి ఈజీగా ఉంటుంది గుర్తుపెట్టుకోవడానికి. ఆ స్వామిని గుర్తుంచి వస్తుంది, వాళ్ళని డెడికేట్ చేస్తూ ఒక వెంచర్ పెట్టాను. అదే వెంచర్లో మేము ఇప్పుడు అబ్దుల్ కలాం సెంటర్తో పాటు మేము టైప్ చేస్తున్నాం. ఆ టైప్ మినిస్టర్ గారు ప్రపోజల్ ఇచ్చాను, అప్రూవ్ చేస్తే దెన్ వి కెన్ స్టార్ట్ రిక్రూటింగ్, వి కెన్ క్రియేట్ జాబ్స్ ఫర్ యూ. థ్యాంక్ యూ. లాస్ట్ క్వశ్చన్ అండి, సింగపూర్ తెలుగు సమాజం నుంచి మాకు ఎప్పటి నుంచి ఒక పెండింగ్ ఉందండి. ఏ దేశంలో ఉన్నా ప్రతి ఒక్కరికి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం చాలా అలవాటు, చాలా ఇష్టపడతారు. ఎప్పటి నుండో ఎన్ఆర్ఐ కౌంటర్ ఓపెన్ చేస్తారని మాట ఇస్తున్నారని అది నెరవేర్చలేకపోతున్నారు. సో లాస్ట్ టైం కూడా తిరుపతి చైర్మన్ వచ్చినప్పుడు కూడా మాట్లాడడం జరిగింది, లాస్ట్ టైం సీఎం గారు వచ్చినప్పుడు కూడా మాట్లాడడం జరిగింది. దయచేసి మా ఎన్ఆర్ఐ ఎవరు వచ్చినా కూడా మాకు ఎక్కువ అవసరం లేదు, ఒక స్వామివారి దర్శనం, ఒక రూమ్, ఈ రెండు తప్పకుండా కావాలని రిక్వెస్ట్ అండి. మీరు చెప్పిన విషయాన్ని ఆలోచన చేయాలని ఎన్ఆర్టీ కార్పొరేషన్ ఓపెన్ చేస్తున్నాము. రవి అని చెప్పి ఒక అడ్వైజర్గా పెట్టాము, ఈ లుక్ ఆఫ్ ఎవరిథింగ్. ఎందుకంటే ఇదే కాకుండా ముఖ్యమంత్రి గారు సూచన చేశారు, చాలామంది పెట్టుబడులు పెట్టాలని కొంత భయపడుతున్నారు, మేము ఇక్కడున్నాము అక్కడ సెక్యూరిటీ ఉండదని చెప్పి ఆలోచన చేస్తున్నారు. వాళ్ళు కూడా సెక్యూరిటీ ఇవ్వాలనే మేము మెంబర్షిప్గా ఎన్రోల్ కాండి, దాంట్లో ఈమెయిల్ అడ్రస్ పెట్టండి, మీ ప్రాబ్లమ్స్ పెడితే దానికోసం సపరేట్ సెల్ ఉంటుంది, విల్ లుక్ ఆఫ్టర్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ. లాస్ట్ 5 మినిట్స్ అండి, క్లోజింగ్ స్టేజ్. ఇప్పుడు గోవింద్ గారిని వచ్చి నారాయణ గారిని ఫెసిలిటేట్ చేయవలసింది కోరుతున్నాం. దీనికంటే కూడా మీరు చూపించిన అభిమానాన్ని వీఆర్ లివింగ్ దిస్ కంటే విత్ స్వీట్ మెమరీస్. మిమ్మల్ని అభిమానాన్ని
ఐటీ అడ్వైజర్ సత్యనారాయణ గారికి, రాధాకృష్ణ సారీ ఐటీ అడ్వైజర్ సత్యనారాయణ గారికి, రంగారావు గారు మీరు ఏం చెప్పారు. స్టార్ట్అప్ పాలసీ రాశారు, దీంతో పాటుగా ఆయన అట్లా ప్రెజెంటేషన్ చేశారంటే, అంటే నేను ఇప్పుడు విశాఖపట్నంలో ఉన్నానంటే 99.9% క్రెడిట్ గోస్ టు సార్. ఎందుకంటే ఆయన కంటిన్యూస్లీ ఫాలో అప్ ఆన్ ఫోన్ కాల్స్. ఐ వాస్ వెరీ సర్ప్రైజ్డ్, మూడుసార్లు ఫోన్ చేశారు, ఎప్పుడు వస్తున్నారు మీరు, ఎప్పుడు వస్తున్నారు, ఎప్పుడు వస్తున్నారు అని. ఇవాళ టుడే ఇఫ్ ఐఎమ్ హియర్ ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ సార్. మేడం హేమా గారిని ఫణి కిషోర్ గారు, ఫణి ఐటీ సెక్రటరీ ఫణి కిషోర్ గారిని సత్కరించుకోవచ్చున్నాం. చివరిగా మన మన ఎమ్మెల్యే ఉంది రాధాకృష్ణ గారికి సన్మానం చేయాల్సిందిగా రోజు ఎంపీ గారు చెప్పారు. చంద్రబాబు గారి ఆస్తిగా కోరుతున్నాం. ప్రతి ఒక్కరు ఒక గ్రామాన్ని దత్తత తీసుకోవాలని మాట్లాడతారు, కానీ ఒక నియోజకవర్గాన్ని దత్తత తీసుకొని ఎలాంటి రాజకీయ అనుభవం లేకుండా జావాలంటే పదవులు తప్పింది ఏమీ తెలియని వ్యక్తి ఈరోజు గ్రామదర్శి అని రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఈరోజు 175 నియోజకవర్గాల్లో ద బెస్ట్ ఎమ్మెల్యేగా ద బెస్ట్ ఎమ్మెల్యేగా గౌరవనీయులైన మామాచులు గారైన నారాయణ గారికి, మా ఐటీ వర్గం సింగపూర్ అంటే సింగపూర్ తెలుగు వర్గం అంటే ఐటీ అని తెలుసుకొని అందరూ మమ్మల్ని గౌరవించడానికి కారణమైన మొత్తం ఐటీ డిపార్ట్మెంట్ ఇంక్లూడింగ్ మినిస్టర్స్ అండ్ ద చీఫ్ సెక్రటరీస్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ స్టేట్. నేను చౌదరి గారిని సత్యనారాయణ గారిని వింటూ ఉంటే ఆపుకోలేక ఒక వాలంటరీ ప్రపోజల్ చెప్పడం కోసం అని చెప్పి రవి గారు నాకు అవకాశాన్ని ఇచ్చారు. బిఫోర్ ఐ గో అహెడ్ విత్ వర్డ్ ఆఫ్ థ్యాంక్స్, నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఐవ్ డన్ మై మాస్టర్స్ ఫ్రమ్ సింగపూర్ మేనేజ్మెంట్ యూనివర్సిటీ. సింగపూర్ మేనేజ్మెంట్ యూనివర్సిటీలో ఒక స్పెషల్ కోర్స్ ఉందండి, ఇట్ ఇస్ కాల్డ్ అస్ మాస్టర్ ఆఫ్ ఐటీ ఇన్ బిజినెస్ విత్ స్పెషలైజేషన్ ఇన్ ఫైనాన్షియల్ సర్వీసెస్. సో ఐ వాస్ ప్రివిలేజ్డ్ టు బీ ద పైనీర్ బ్యాచ్ అండ్ నాకు ఇన్స్టిట్యూషన్తో అవనివ్వండి, డీన్తో అవనివ్వండి, ఫ్యాకల్టీస్తో అవనివ్వండి, ఐ హ్యావ్ వెరీ గుడ్ రిలేషన్స్ విత్ దెమ్ అండ్ ఐ గివ్ అ ప్రపోజల్ టు ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సేయింగ్ దాట్ if you give us an opportunity I can take it up with the university and I can put up two proposals in front of you whichever is convenient for you. Okate enti ante we can ask the students of the institute to take up the banks. We can start with the Grameen banks to go on a reverse engineering endukante private banks vallandarki vaallo infrastructures untai gaani we can take a project as a Grameen bank project
అండ్ స్టార్ట్ విత్ సైబర్ సెక్యూరిటీ బికాస్ వాళ్ళకి ఆ పర్టికులర్ ప్లాట్ఫామ్స్ అనుకోండి ఎవ్రీథింగ్ ఐ హావ్ వర్క్ ఫర్ మై ప్రాజెక్ట్ ఇన్ సింగపూర్ స్టాక్ ఎక్స్చేంజ్ సో ఎంత రిగరస్ గా స్టూడెంట్స్ చేస్తారనేది నాకు బాగా తెలుసు అండ్ ఎవ్రీ స్టూడెంట్ హూ డస్ దట్ ఈస్ నౌ ప్లేస్డ్ ఇన్ అ వెల్ ఎస్టాబ్లిష్డ్ బ్యాంక్ సో ఐ కెన్ టేక్ దట్ యాజ్ అ లీడ్ అండ్ టాక్ విత్ ద స్కూల్ అండ్ bring that as a proposal or alternatively invest of you great leaders who lead the education institutions I take the pride to say that I have great passion for teaching where I also have some faculties of teaching I can do a knowledge transfer if you choose any organizations in Andhra Pradesh who are ready to do this project as a challenge I can take it up from tip to toe and see that the institutions can get into and cyber secure environment where Andhra Pradesh can stand in time and time as Singapore knows as NIDU state once again definitely we can increase your services andarakina mi andarki thanks cheptu tarpana mi andaru meet and greet mem pichinam kochinaduku అదే కాకుండా మాలో ఒకడైనా మా సోదరుడైనా మా రాధాకృష్ణ గారు లేకపోతే ఇవాళ ఈ రోజు అయ్యుండే కాదని మా అందరికి తెలిసిన విషయమే మా అందరి తరఫున లాస్ట్ బట్ మీరు ఏదైనా ఇన్నోవేటివ్ గా చేయాలనుకున్నా ఏదైనా ఇన్వెస్ట్ చేయాలనుకున్నా నా కాన్ఫిడెన్స్ లో చేయాలి అంటే మీరు పెట్టే ప్రతి పైసాకి కూడా వాల్యూ యాడెడ్ చూపిస్తాను ముఖ్యంగా ఇప్పుడు లీడ్ ఇండియా అబ్దుల్ కలాం గారిది లీడ్ ఇండియా ఉంది అది ఒక్కొక్క స్కూల్లో కూడా మన ఒక ట్రయల్గా ఒక 4 స్కూల్స్ లో పెట్టాను ఒక్కొక్క స్కూల్కి 40,000 రూపీస్ అవుతుంది జెడ్పీ స్కూల్స్ బట్ ఇంపాక్ట్ వచ్చి చాలా హ్యూజ్ ఇంపాక్ట్ ఉంది స్టూడెంట్స్ అదంతా కూడా వాలంటీర్ ఆర్గనైజేషన్ లీడ్ ఇండియా అనే ఫౌండేషన్ అబ్దుల్ కలాం గారు ఉన్నప్పుడు స్టార్ట్ చేశారు ఇప్పుడు ఎవరు వాళ్ళ ఫాలోవర్స్ కంటిన్యూ చేస్తున్నారు దాన్ని లీడ్ ఇండియా ప్రోగ్రామ్ అని స్టూడెంట్స్ సెల్ఫ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ హై స్కూల్ స్టూడెంట్స్ 6th క్లాస్ నుంచి 10th వరకు కూడా పెట్టించాను 3 స్కూల్స్లో ట్రయల్ పీరియడ్గా ఒక్కొక్క స్కూల్కి ఆల్మోస్ట్ 40,000 అవుతున్నాయి అవన్నీ ఏంటంటే మా కాన్స్టిట్యూన్సీలో పెట్టాలంటే నాకు ఒక 25 స్కూల్స్ ఉన్నాయి జెడ్బీ స్కూల్స్లో పెట్టాలంటే ఒక్కొక్కటి 50,000 రూపీస్ పెడితే మొత్తం ఒక జనరేషన్ అంతనే కూడా మనం జెమ్స్లో తయారు చేయొచ్చు ఎందుకంటే ఇంపాక్ట్ వచ్చి చాలా 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 ఎక్కువగా ఉంది రిజల్ట్ కూడా కనిపిస్తుంది మనకి స్టూడెంట్స్ మీద అంత బాగా అది కూడా మీరు ఎక్కడైనా మీ నేటివ్ విలేజెస్లో పెట్టాలంటే కాంటాక్ట్ ఇస్తాను మీరు ఆర్గనైజ్ చేసి వాళ్ళకి ఏమి వాలంటరీ సర్వీస్ వాళ్ళు కూడా నామినల్గా తీసుకుంటారు 10,000 రూపీస్ ఒక టెంట్ లాజిస్టిక్స్ అక్కడ అరేంజ్ చేస్తే మనం స్కూల్ మొత్తం 500 మెంబర్స్ ఉన్నా స్టూడెంట్స్ 1,000 ఉన్నా చెప్పి 3 డేస్ కోర్స్ కంపల్సరీ 3 డేస్ చెప్పాలి అది 3 డేస్ కూడా వాళ్ళు టీచ్ చేసి వెళ్తారు రిజల్ట్ కూడా బాగుంది అది జెడ్పీ స్కూల్స్ అందరికీ కూడా ఉపయోగపడుతుంది అలాగే ఇప్పుడు ISLs కూడా ఇండివిజువల్ ఎంట్రన్స్ స్వచ్ఛ భారత్లో భాగంగా ఇండివిజువల్ ఎంట్రన్స్ కూడా కట్టేస్తున్నారు ఇప్పుడు మీ విలేజెస్లో ఎక్కడైనా ఇండివిజువల్ ఎంట్రన్స్ మీరు కూడా కంటిన్యూ చేస్తే ఎనీథింగ్ పార్ట్నర్షిప్ ఇప్పుడు మీరు 20% పెడితే మేము 70% పెడతాం 30% పెట్టినా అట్లా పార్ట్నర్షిప్తో కూడా అన్ని పనులు కూడా చేయొచ్చు మీకు కూడా కొన్ని ఐడియాస్ నేను పంపుతూ ఉంటాను మీరు ఏదైనా హెల్ప్ చేస్తే మా కాన్స్టిట్యున్సీని కూడా మోడల్ కాన్స్టిట్యున్సీగా చేయాలి సింగపూర్ లాగా మనం ఏదైతే కొన్ని ఇన్నోవేటివ్గా చేస్తామో దాన్ని కంటిన్యూస్గా మీ అందరూ కూడా సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇంత సమయం ఇచ్చింది మీరు అందరూ కూడా ఇంత షార్ట్ టైంలో ప్రతి ఒక్కరు పెద్ద మనసుతో ఇక్కడికి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను